वरदं भक्तवत्सलं प्रसन्नार्ति आनंदलक्ष्मी यूट्यूब चैनल प्रेक्षकुलकु नमस्कारं। నా పేరు శ్రీనివాస్। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా లింగసముద్ర మండలంలో గల మొగిలిచెరలో ఉన్న దత్తపీఠం గురించి అవధూత స్వామి గురించి నేను ఎన్నో కథలు ఫేస్బుక్ లో చదివాను। ఆయన గురించి తెలుసుకునేందుకు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది। ఆ అవధూత స్వామి మందిరం దత్తపీఠం ఎలా అయిందో తెలుసుకోవాలన్న ఆలోచన నాలో కలిగింది। అప్పుడు వెంటనే నేను అక్కడ గురుగారైన పవన్ ప్రసాద్ గారిని కలిశాను। ఆయన ద్వారా చాలా వివరాలు తెలుసుకున్నాను। 6 అడుగుల పొడవు తెల్లని మేనిచాయితో నెత్తిని ముడివేసుకున్న జటాజుటల లాంటి జుట్టుతో చిరునవ్వు మొహంతో ఉన్న అవధూత స్వామిని చూడగానే నాకు ఏదో తెలియని అనర్వచనీయమైన అనుభూతి కలిగింది। ప్రసాద్ గారి నుంచి సేకరించిన విషయాలను మీతో పంచుకోవాలనిపించింది। ఆ దత్తపీఠం గురించి నాలా తెలియని ఎంతో మందికి తెలియజేయాలని సంకల్పంతో మీ ముందుకు వచ్చింది మీ ఆనందలక్ష్మి స్టూడియోస్। తప్పకుండా స్వామివారి చరిత్ర చూసి తరించండి। ఓం సర్వం శ్రీ దత్త కృప। నా సంకల్పం చెప్పగానే నాకు సాకరించి వివరాలు అందజేసిన పవన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు। ధర్మ తత్వజ్ఞం భక్తి కీర్తి వివర్ధనం భక్తాభీష్ట ప్రకాశం జిల్లా లింగసముద్ర మండలంలో గల మొగిలిచెర్ల ఒక పల్లెటూరు। ఇప్పటికే పల్లెటూరుగానే ఉంది। ఆధునిక పోకళ్ళు ఇప్పుడిప్పుడే ఆ ఊరికి సంతరించుకుంటున్నాయి। కానీ ఆ ఊరికి గుర్తింపు తెచ్చింది ఈ ఉపోద్ఘాతం కాదు। సుమారు 46 సంవత్సరాల క్రిందట ఒక యోగి ఇక్కడ తన తపస్సాధన కోసం ఆశ్రమ నిర్మాణం మొదలుపెట్టేదాకా ఈ ఊరి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ। సర్వరక్షాకరం వందే స్వత్రుగామీ నమః। 6 అడుగులపైనే పొడవు తెల్లని మేనిచాయితో నెత్తిని ముడివేసుకున్న జటాజుటల లాంటి జుట్టుతో చిరునవ్వు మొహంతో ఉన్న 26-27 ఏళ్ల వయసున్న దిగంబరు యువకుడు ఆ ఊరిలో అడుగుపెట్టిన తర్వాతే మొగిలిచెర్ల గ్రామం మెల్లిగా ప్రపంచానికి పరిచయమైంది। ఆ యువక యోగి పుట్టుపూర్వోత్తరాల నుంచి 32 ఏళ్ల వయసులోనే కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన దాకా జరిగిన జీవిత విశేషాలు, ఆ యోగి ఆశ్రమవాసానికి చెయ్యుతినిచ్చి తరించిన పుణ్య దంపతుల అనుభవాలు అన్నీ కలిసిన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను మీ ముందుకు తీసుకువస్తోంది ఆనందలక్ష్మి స్టూడియోస్। ఓం శ్రీ గురుభ్యో నమః। సర్వం శ్రీ దత్త కృప। ప్రదం వందే మాతృగామీ నమావతు। అది 1970వ సంవత్సరం। ప్రకాశం జిల్లాలో వరేటివారిపాలెం మండలంలో గల మాలకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం। శ్రీ లక్ష్మీ నరసింహుడు స్వయంభూగా వెలిసిన స్థలం అది। వారంలో ఒక్క శనివారం నాడు మాత్రమే శ్రీ స్వామివారికి అర్చనలు జరుగుతాయి। మిగిలిన 6 రోజులు ఆ దేవాలయం మూసివేసే ఉంటుంది। కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న ఆచారం అది। 6 రోజుల పాటు ఆ లక్ష్మీ నరసింహుడు ఋషులు దేవతలచే పూజించబడతాడని, ఒక్క శనివారం నాడు మాత్రమే మానవ పూజకు అర్హత ఉందని స్థల పురాణం। అక్కడి స్వామివారిని శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు, కొలుస్తారు। ఆ మాల్యాద్రికే మాలకొండ అనే మరో పేరుంది। మాలకొండకు దక్షిణ దిశగా ఉన్న మొగిలిచెర్లలో ఉండేవే 4 బ్రాహ్మణ కుటుంబాలు। అందులో శ్రీ పవన శ్రీధర్రావు నిర్మల ప్రభావతి దంపతులది ఒక కుటుంబం। మొగిలిచెర్ల గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల కూడా వీరి కుటుంబానికి మంచి పేరుంది। మాలకొండ దేవస్థానానికి శ్రీ సీధర్రావు గారు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడిగా ఉండేవారు। అదీగాక ఆ దంపతులు మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడికి భక్తులు। పవన నిర్మల ప్రభావతి గారు అప్పటికే తెలుగులో రచయిత్రిగా పేరు తెచ్చుకుని ఉన్నారు। ప్రతి శనివారం ఆ దంపతులు క్రమం తప్పకుండా మాలకొండకు వెళ్ళి ఆ స్వామిని దర్శించి వచ్చేవారు। మొగిలిచెర్ల నుంచి 2 ఎద్దులతో కట్టబడిన గూడుబండిలో తమతో పాటు మరో 10 మందికి ఆహారం ఇంటి నుంచే తయారు చేసుకుని మాలకొండకు తీసుకువెళ్ళేవారు। మాలకొండపైకి వెళ్ళడానికి ఆ రోజుల్లో రోడ్డు సౌకర్యం లేదు। అందువల్ల కొండ కిందనే తమ బండిని ఉంచి దంపతులిద్దరూ మెట్ల మార్గం గుండా పైకి నడిచి వెళ్ళి
మళ్ళీ సాయంత్రం కొండ దిగి తిరిగి ఇంటికి వచ్చేవారు. శ్రీధర్రావు గారు మాలకొండపైకి వెళ్ళడానికి రోడ్డు కోసం అధికారులతో మాట్లాడి ఎటువైపు నుంచి కొండ మీదకు రోడ్డు వేస్తే సౌకర్యంగా ఉంటుందోనని సర్వే చేయించే పనిలో మిగిలిన రోజుల్లో తరచూ మాలకొండకు వెళ్ళేవారు. అలా ప్రతిరోజు వెళుతూ ఉండేవారు. డిసెంబర్ నెలలో ఒకరోజు శ్రీధర్రావు గారు మాలకొండ వెళ్ళి ఆ కొండలోనే కొద్దిగా దిగువన ఉత్తరంగా ఉన్న పార్వతీదేవి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్ళారు. పార్వతీదేవి ఆలయానికి ఇంకొంచెం పైన కొండలోనే మలచబడ్డ శివాలయం నుంచి మెల్లిగా దిగుతూ వస్తున్న ఒక దిగంబర యువకుణ్ణి చూశారు. జనసంచారం లేని ఈ కొండ మీద ఆ దిగంబర యువకుడు ఎవరు? శ్రీధర్రావు గారికి సందేహం కలిగింది. ఇంతలో ఆ యువకుడు పార్వతీదేవి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు. శ్రీధర్రావు గారికి కుతూహలం రెట్టింపయింది. కొండ దిగి అక్కడ ఉన్న స్థానికులను, మీరెప్పుడైనా అమ్మవారి ఆలయం దగ్గర దిగంబరంగా ఉన్న వ్యక్తిని చూశారా అని అడిగారు. ఈ మధ్య తాము కొండ మీదకి వెళ్ళినప్పుడు అతను కనపడ్డాడని, తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడని, పార్వతీదేవి అమ్మవారి ఆలయాన్ని తనకు నివాసంగా మార్చుకున్నాడని తెలిపారు. నిజంగా అతను తపస్సు కోసమే ఇక్కడికి వచ్చాడా, లేదా మరేదైనా ఆశించి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాడా? ఆ నిమిషంలో శ్రీధర్రావు గారికి వచ్చిన సందేహాలు. ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా శ్రీధర్రావు గారు తిరిగి పార్వతీదేవి ఆలయం వద్దకు వెళ్ళారు. తలుపు మూసుంది. అక్కడే అరుగు మీద కూర్చున్నారు. 10-15 నిమిషాలు గడిచాయి. తలుపు తీసుకుని ఆ యువకుడు బయటకు వచ్చాడు. శ్రీధర్రావు గారికి అప్పటిదాకా వేధిస్తున్న ఒక సందేహము మనసులో గుర్తులేదు. ఏమి అడగాలని అనుకున్నారో ఒక్క ప్రశ్న కూడా నోటి నుంచి బయటికి రావడం లేదు. తనొక దిగంబర యువకుడు ఎదురుగా నిల్చున్నాననే స్పృహ కూడా లేదు. ఏదో మాయ, ఏదో వింత అనుభూతి, ఇది అని చెప్పలేని మానసిక స్థితి. అలా నిశ్చేష్టుడైని నిల్చున్నారు. ఆ యువకుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రశాంతమైన చిరునవ్వుతో చూస్తున్నాడు. కొద్దిసేపటికి శ్రీధర్రావు గారికి పరిసరాలు తెలిసొచ్చాయి. మీరు అని మాత్రం సంబోధించగలిగారు. చెయ్యెత్తి ఒక్క క్షణం ఆగమన్నట్టు సైగ చేశాడా యువకుడు. అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి ఒక చిన్న కాగితము పెన్ను తీసుకొచ్చి, నేను ప్రస్తుతం మౌనంలో ఉన్నాను, సంక్రాంతి తర్వాత మాట్లాడతాను అని రాసిచ్చాడు. శ్రీధర్రావు గారు నమస్కారం చేశారు. ఆ యువకుడి మొహంలో అదే చిరునవ్వు, అదే ప్రశాంతత. కొద్దిసేపు అక్కడే నిలిచుండి ఇక తాను వెళ్ళొస్తానన్నట్టుగా తలూపి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోయాడు. శ్రీధర్రావు గారు కొండ దిగి 2 బండిలో తిరిగి మొగలిచెర్లకు ప్రయాణమయ్యారు. రాబోయే సంక్రాంతి పండుగ తర్వాత తాను మౌనం వెడతానని ఆ యువకుడు వ్రాసి చూపిన తర్వాత శ్రీధర్రావు గారు తిరిగి మొగిలిచెర్ల గ్రామానికి వచ్చేశారు. ఇంటికి రాగానే భార్య ప్రభావతితో, తాను మాలకొండలో ఒక దిగంబర యోగి పుంగవుని చూశానని, అతను చూసిన మరుక్షణమే ఒక మహాత్ముని చూసిన అనుభూతి కలిగిందని, ఈసారి తాను వెళ్ళేటప్పుడు తనతో పాటు ఆమెను కూడా తీసుకుపెడతానని ఎంతో ఉద్వేగంతో చెప్పారు. నిజానికి శ్రీధర్రావు గారికి ఇంకా ఆ సాధకుణ్ణి చూసినప్పుడు కలిగిన అనుభూతి వెంటాడుతూనే ఉంది. మాలకొండ నుంచి మొగిలిచెల దాకా ఎద్దుల బండిలో దాదాపు 2 గంటల ప్రయాణం చేసి వచ్చిన ఆయన మనసంతా పార్వతీదేవి ఆలయంలో తాను ఆ సాధకుడితో గడిపిన ఆ కొద్ది క్షణాల కాలమే గుర్తొస్తోంది. శ్రీధర్రావు గారు చెప్పిన మాటలు విన్న ప్రభావతి గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ రోజుల్లో యోగులు మహర్షులు, అయ్యో రామా, ఎవడో వేషం వేసుకుని వచ్చి ఉంటాడు, ఇదిగో మీలాంటి వాళ్లను తెలివిగా పొట్టలో వేసుకుని ఈ రకంగా 4 డబ్బులు వెనకేసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళంతా కాంత కనకాల కాసుపడేవాళ్లే, నేను రాను. మీరు ఊరికే వెళ్ళి అస్తమాను అతన్ని కలవకండి. ఏదో ఆ నరసింహస్వామి దయవల్ల ఇలా హాయిగా బతుకుతున్నాం. మన ఇద్దరికీ పూర్వజన్మ సుకృతం వల్ల ఆ లక్ష్మీ నరసింహుడు సేవ చేసుకునే అవకాశం వచ్చింది. కొండ మీదకు ఆ రోడ్డు వేయిస్తే ఎంతోమందికి స్వామిని దర్శించుకోవడం సులభం అవుతుంది. మీరు ముందా పని చూడండి. ఇటువంటి కుహానయోగుల చుట్టూ తిరగకుండా ఉండండి. మరో మాట, మనం సన్యాసనం కాదు, బాధ్యత గల సంసారణం అని సున్నితంగా కాదు గట్టిగానే చెప్పారు. శ్రీధర్రావు గారికి ఆవిడ చేసిన ఈ బోధ రుచించలేదు. కాలమాన పరిస్థితులను బట్టి ఆవిడ ఆ విధంగా ఊహించడంలో తప్పులేదు, కానీ అందరినీ ఒకే గాట కట్టడం తగదని ఆయన నచ్చజెప్పబోయారు. ప్రభావతి గారు చాలాసేపటి దాకా సమాధాన పడలేదు. చివరకు, సరేనండి, మీరంతగా చెప్తున్నారు కదా, తర్వాత చూద్దాం, ఎప్పుడో వీలున్నప్పుడు అని దాటవేశారు.
కానీ శ్రీధరరావు గారు మాత్రం మాలకొండకు వెళ్ళినప్పుడల్లా పార్వతీదేవి ఆలయం వద్దకు వెళ్ళి ఆ యోగి వచ్చేదాకా ఎదురు చూసి ఆయన కలిసి రావడం ఒక నియమంగా పెట్టుకుని ఆచరించసాగారు. అలాగే తాను ఆ యోగిని కలిసి వచ్చిన తర్వాత తన అనుభూతిని ప్రభావతి గారితో పంచుకోవడము చేసేవారు. ఇలా ఆ యోగి పొంగవుణ్ణి కలిసి వచ్చిన తర్వాత శ్రీధరరావు గారు ప్రభావతి గారికి పదే పదే అతని గురించి చెప్పేవారు. ఇలా చెబుతూ ఉండడం వల్ల కావచ్చు, సహజమైన కుతూహలం వల్ల కావచ్చు, తాను ఈసారి శ్రీధరరావు గారితో పాటు మాలకొండ వస్తానని ప్రభావతి గారు చెప్పేశారు. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే సంక్రాంతి ఉంది, ఎలాగూ మౌనవ్రతం అయిపోతుంది కదా అని ఆ దంపతులు పండగ నాడు తమ గూడుబండిలో మాలకొండకు ప్రయాణమయ్యారు. దారి పొడవున శ్రీధరరావు గారు ఆ యోగి గురించి చెబుతూనే ఉన్నారు. మాలకొండ క్రింద బండిని ఆపేసి బండితోలే అతనికి అక్కడే ఉండమని చెప్పి ఇద్దరు పార్వతీదేవి ఆలయం వద్దకు మెట్లెక్కి వెళ్లారు. సన్నగా వర్షం మొదలైంది. దంపతులిద్దరూ పార్వతీదేవి ఆలయం ముందున్న చిన్న పందిరిలో నిలబడి ఉన్నారు. అమ్మవారి ఆలయం తలుపులు వేసేసే ఉన్నాయి. ఆ యోగి ఆలయంలో ఉన్నాడా లేక వేరే చోటికి వెళ్ళాడా అని ఆలోచిస్తూ నిలబడ్డారు. ఇంతలో పైనున్న శివాలయం గుహ వద్ద నుంచి మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ ఆ యోగి ఆ రాళ్ల మధ్య నుంచి దిగి వస్తున్నాడు. నలుముదాకా వేలాడుతూ నీళ్లు కారుతున్న జుత్తు, తెల్లటి మేని ఛాయ, 6 అడుగుల శరీరం, చల్లటి చూపు, చిరునవ్వుతో కలిసిన విగ్రహం, ఒక చేతిలో దండము, మరో చేతిలో కమండలము, మొలకు కట్టుకున్న చిన్న అంగవస్త్రంతో దిగి వస్తున్నాడు. నేరుగా వచ్చి ఆ దంపతుల ముందు కొద్ది దూరంలో నిలుచున్నాడు. చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్టుగా ఊపి పార్వతీదేవి ఆలయం తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి లోపలే ఉన్న చిన్న అరుగు మీద కూర్చొని పక్కనే ఉన్న మరో చిన్న వస్త్రాన్ని అందుకొని తెల్లని పాదాలను తుడుచుకోసాగాడు. శ్రీధరరావు గారు ముందుగా వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ఆ యోగి పుంగవుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ప్రభావతమ్మ కూడా నమస్కరించబోయింది. చటుక్కున తన పాదాలను వెనక్కి తీసుకున్నాడు యోగి. ప్రభావతి గారికి ఒక్కసారిగా మనసు చివుక్కుమనిపించింది. తనకు నమస్కారం చేసే అర్హత లేదా అనే ఒకనొక అహంకారపు ఆలోచన మనసులో తన్నుకొచ్చింది. ప్రభావతి గారు స్వామి వైపు చూస్తూ, నాయనా, నిన్ను మొదటిసారిగా ఇదే నేను చూడటం. నా భర్త గారు నమస్కరిస్తే ఆశీర్వదించావు, అదే నేను నమస్కరిస్తే తిరస్కరిస్తున్నావు. మేమిద్దరూ సమానమే కదా, లోపల నీకు తేడా ఎందుకు అని నేరుగా అడిగేశారు ప్రభావతమ్మ గారు. ఒక్క క్షణం పాటు ప్రభావతి గారిని నవ్వుతూ చూసి తాను కూర్చున్న అరుగు మీద నుంచి లేచి పార్వతీ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి ఆ అమ్మవారి విగ్రహం పాదాల వద్ద ఈశ్వరుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్న ఈశ్వర కుటుంబం ఫోటో చూపి అందులో ఉన్న పార్వతీదేవితో ప్రభావతి గారు సమానమని, తాను వినాయకుడితో సమానమని, తల్లి ఎప్పుడు బిడ్డకు నమస్కరించరాదని సైగలతో చెప్పి మరలా పార్వతీదేవి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి అరుగు మీద కూర్చున్నారు స్వామి. అమ్మా, ఈనాటితో నా మౌనం పూర్తయింది, ఇక మీతో మాట్లాడతాను అన్నారా యోగి మొదటిసారిగా ఆ దంపతులతో. ఇద్దరు ఆయన కూర్చున్న అరుగుకు అభిముఖంగా పద్మాసనం వేసి కూర్చున్నారు. సాక్షాత్ దక్షిణామూర్తి తమ ఎదురుగా ఉన్న అనుభూతి కలిగిందా దంపతులకు. శ్రీధరరావు గారు, ప్రభావతి దంపతులు ఆ యోగేశ్వరుడు ముందు స్థిమితంగా కూర్చున్నారు. వాళ్ళిద్దరిని చిరునవ్వుతో చూస్తూ, అమ్మా, నన్ను మొదటి పిలుపులోనే నాయనా అని పిలిచావు కదా, నాలో నీ బిడ్డను చూశావా తల్లి అన్నారు. మొట్టమొదటిగా ఆ దంపతులిద్దరిని స్వామివారు అడిగిన ప్రశ్నది, అవును నాయన, మా పెద్దబ్బాయిని చూసిన అనుభూతి కలిగింది, పైగా వయసుతో సంబంధం లేకుండా నాయన అని పిలవడం నాకు అలవాటు చెప్పారు ప్రభావతి గారు. ఓహో అమ్మా, ఈ మధ్యకాలంలో శ్రీధరరావు గారు నన్ను ఎన్నో మార్లు కలిశారు, నేను మౌనంలో ఉన్నా కానీ ఆయన నాతో చాలా విషయాలు చెప్పారమ్మా. నీకు పూజలు ఎక్కువగా చేసే అలవాటు ఉందని, తెల్లవారుజామున లేచి స్నానాధికారులు ముగించుకుని పూజ మొదలు పెడతావని చెప్పారమ్మా. అంత ఘనంగా ఏ పూజలు చేస్తావు తల్లి అన్నారా యోగి. ప్రభావతి గారికి లోపల నుంచి ఒక గర్వం బయటకు తన్నుకొచ్చింది.
తాను రోజు ఎంతో నిష్టగా పూజ చేస్తాననే అహంకారపూరిత అజ్ఞానం ఆవిడను నిలువెల్లా కప్పేసింది. తాను చేస్తున్న పూజల లెక్క గబగబా గుర్తుకు తెచ్చేసుకుంది. ఒకటేమిటి నాయన, తెల్లవారుజామున స్నానం చేసి ఆదిత్య హృదయం మొదలుకొని ఎన్నో సహస్రనామ స్తోత్రాలు అష్టోత్తరాలు అన్నీ నోటుకొచ్చు. విష్ణు లలిత సహస్రనామాలు, మా ఇలవెలుపు ఈ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి అష్టోత్తర సహస్రనామ కవచాలు నోటికొచ్చు. అన్నీ కూడా పనీపాట చేసుకుంటూ నాలో నేను చదువుకుంటూ ఉంటాను. రోజు మొత్తం మీద ఏదో 10-11 సహస్రనామ స్తోత్రాలు అష్టోత్తర స్తోత్రాలు చేస్తాను నాయన. ప్రతి స్తోత్రము నాకు నోటికొచ్చు కాబట్టి సులభంగా చేస్తాను అని చెప్పారు. ఆ నోటికొచ్చు అన్న మాట పదే పదే గర్వంగా చెప్పారు ఆమె. ఆ స్వామి తాను కూర్చున్న అరుగుబెది నుంచి లేచి నించుని అదే చిరునవ్వుతో, అమ్మా అన్ని స్తోత్రాలు ఔపోసన పట్టానన్నావు కదా, మొదట ఆదిత్య హృదయంతో నీ పూజ మొదలు పెడతావని చెప్పావు కదా, ఏది తల్లి ఒక్కసారి ఆ ఆదిత్య హృదయం నాకు వినిపించు, ఒక్కసారి చదువమ్మా అన్నారు స్వామి. ప్రభావతి గారు శ్రీధర్రావు గారిని చూశారు. చెప్పమంటారా అన్నట్లుగా ఆయనను కళ్ళతోనే సైగ చేసి అడిగారు. ఆయన వెంటనే, చదువు ప్రభావతి, నీవు రోజు చేసేదేగా అన్నారు. ప్రభావతి గారు మళ్ళీ ఒక్కసారి సర్దు కూర్చొని తదో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం అని చెప్పబోయారు. అంతే, శ్లోకం అంతకంటే ముందుకు గుర్తు రావడం లేదు. మళ్ళీ తదో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం అక్కడే ఆగిపోతుంది. ఆవిడ నాలుక మొద్దుబారిపోయినట్లు అంతకంటే ఒక్క మొక్క కూడా ఆ శ్లోకంలో గుర్తుకు రావడం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారామె, ఊహం ఏమీ గుర్తు రాలేదు. ప్రతిరోజు చేసే ఆ స్తోత్రం మొదటి శ్లోకంలోని మొదటి పాదం వద్దే ఆగిపోయింది. నిద్రలో లేపడిగిన టకటకా చెప్పే ప్రభావతి గారికి వాగ్బంధం జరిగినట్లు మాటలాగా ఆగిపోయారు. 5 నిమిషాల పాటు తంటాలు పడ్డారు. ఏమీ లాభం లేదు. పక్కనే ఉన్న శ్రీధర్రావు గారు నిర్ఘంతపోయి చూస్తున్నారు. ప్రతిరోజు ఇంట్లో పనిచేస్తూ పశువులకు మేత వేస్తూ పాలు పితుకుతూ మజ్జిగ చిరుగుతూ ఇలా తన పని తాను చేసుకుంటూ కూడా అనుక్షణం స్తోత్రాల వల్ల వేసే తన భార్య ఇక్కడ ఈ నిమిషంలో ఈ యోగి పుంగవుడి ముందు ఏ స్తోత్రమో అప్పచెప్పలేక సతమతమవుతోంది. ఏమిటి మాయా అని ఆయన ఆలోచనలో పడ్డారు. ఇక ప్రభావతి గారైతే తనకేమైందో తెలియదు. మొట్టమొదటి శ్లోకం కూడా గుర్తుకు రానంతగా తన మెదడు ముద్దుబారిపోయింది. మెల్లిగా ఆవిడ అహంకారపు త్వర తొలగిపోయింది. నాయన నేను చెప్పలేకపోతున్నాను, నన్ను ఏదో శక్తి అడ్డగిస్తోంది, నేను అసక్తురాలనైపోయాను అని చెప్పి మౌనంగా కూర్చున్నారు. అప్పటిదాకా వాళ్ళిద్దరి ముందు నిలిచిన ఉన్న శ్రీ స్వామివారు మళ్ళీ పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి అరుగు మీద పద్మాసనం వేసి కూర్చున్నారు. ఇప్పుడు ఆయన మొహంలో ఒక తేజస్సు ఉట్టిపడుతోంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అప్పచెప్పమన్న శ్రీ స్వామివారి ఆదేశం మేరకు ప్రయత్నించిన మొదటి శ్లోకం కూడా చెప్పలేకపోయిన ప్రభావతి గారి ఎదురుగా కూర్చున్న శ్రీ స్వామివారు ప్రశాంతంగా ఆ దంపతులను చూస్తూ, చూసావా తల్లి, నాకు కంఠస్థం కాని స్తోత్రాలు లేవని నువ్వు అనుకున్నావు, కానీ రోజు క్రమం తప్పకుండా చేసే స్తోత్రాన్ని మరిచిపోయావు. దీనినే మాయా అంటారమ్మా. సరే, ఇద్దరు శ్రద్ధగా వినండి. ఈ సృష్టిలో ఓంకారం మొదలుకొని పంచాక్షరి అష్టాక్షరి శక్తి బీజాలు ఇలా సర్వ మంత్రాలు 1,000,000,000. ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్టమైన అర్థము, ఉచ్చారణ క్రమము, ఉచ్చరించిన తర్వాత కలిగే నాడీమండల స్పందన, అది సాధన చేయగా సమకూరే ఫలితము స్పష్టంగా ఉంటాయి. నాకిన్ని మంత్రాలు వచ్చు, నాకిన్ని స్తోత్రాలు కంటతావచ్చు, నేను ఇంత జపం చేశాను అనుకుంటూ చేసే పూజ అహంకారంతో కూడింది. అది పూజకు మొదటి సోపానమే అయినా రజోగుణ పూరితమైనది. సప్తకోటి మహామిత్ర చిత్త విభ్రమకారక అన్నట్లుగా మంత్రాలు పూజలు ఒక మెట్టు వరకు మనిషిని తీసుకుపెడతాయి. రకరకాల మంత్రాలు జపిస్తే తికమక తప్ప మరేమీ సిద్ధించదు. అయితే సద్గురువు లభించి మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్రం ఒక్కటే కోటి జపం పూర్తయ్యేసరికి మంత్రసిద్ధి కలిగించి ముక్తి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇప్పటిదాకా నీవు చేస్తున్న పూజలన్నీ గృహస్థాశ్రమంలో ఉంటున్న నీకు రక్షా కవచంగా పనికి వస్తాయి. సర్వస్య చాహం హృద్ది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమాపోహనం చ వేదైశ్చ సర్వే రహమేవ వేద్యో
వేదాంత కృద్వేద విదేవచాహం. దీని భావం ఏమనగా, సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, అపోహనము అంటే సందేహ నివృత్తి కలుగుచున్నవి వేదముల ద్వారా తెలుసుకోదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే అని కదమ్మా భగవానుడు గీతలో చెప్పింది. మరణ పంచుల్లో ఉన్న రోగికి వాడవలసిన ఔషధం అక్కడ వైద్యం చేస్తున్న వైద్యుడికి గుర్తుకొచ్చి ఆ ఔషధాన్ని ఆ రోగికి ఆ సమయంలో ఇచ్చి అతని ప్రాణం కాపాడబడితే అది దైవలీల. అలాగే అదే రోగికి ఆయుష్ తీరిపోయి ఉంటే ఆ వైద్యుడికి మరపు కలిగించి సరైన ఔషధం గుర్తుకు రాకుండా చేసి ఆ వ్యక్తి మరణించడం కూడా దైవలీలే. నేను చేస్తున్నాను ఈ పూజను, ఇంత పని ఉండి కూడా నేను రోజూ చేస్తున్నాను అనే అహంతో కాకుండా స్వామి నీవు చేయిస్తున్నావు అనే శరణాగతితో చేసే పూజ ఉత్తమోత్తమమైనది. అటువంటి పూజ కొరకే మన మహర్షులు ముందుగా నామపూరితమైన విగ్రహారాధనను తొలిమెట్టుగా చేసి సాధారణ మానవుల కోసం ఏర్పాటు చేశారు అని స్వామివారు చెప్పి ఒక్క క్షణం ఆగి ఆ దంపతుల వైపు చూశారు. మంత్రముగ్ధుల్లా వింటున్నారు ఆ దంపతులు. ఒకే రాతి కింద ఏర్పడిన గుహలాంటి ఆ పార్వతీదేవి మందిరంలో అప్పటిదాకా స్వామివారు చెబుతున్న మాటలు ఆ ఇద్దరి హృదయాలలో ప్రతిధ్వనిస్తున్నాయి. అమ్మా, ఆదిత్య హృదయాన్ని ఇప్పుడు చెప్పు, మరలా ఇప్పుడు ప్రయత్నం చేయి తల్లి అన్నారు స్వామివారు నవ్వుతూ. ప్రభావతి గారు సందేహించారు. ఈసారన్నా తాను ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చెప్పగలనో లేదో అని మనసులో సందేహం కలుగుతోంది ఆమెకు. ఇప్పుడు చదువుతావు తల్లి, పర్వాలేదమ్మా చెప్పు, నేను వింటాను అన్నారు స్వామివారు మరలా నవ్వుతూ. క్షాకరం వందే స్వత్రుగామి నమావతు. శ్రీ స్వామివారు ఆదేశించిన మీదట ప్రభావతి గారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రోజూ తాను పఠించే విధంగా గబగబా చెప్పేశారు. ఈసారి ఎటువంటి తలబాటు లేదు, ఒక్క అక్షరము తప్పు పోలేదు. మొత్తం 31 శ్లోకాలు గడగడా చెప్పేశారు. 2-3 నిమిషాల్లోనే పూర్తి స్తోత్రం చెప్పడం అయిపోయింది. ఆదిత్య హృదయ స్తోత్రం విన్న స్వామివారు ప్రభావతి గారి వైపు చూసి ఒకింత అసహనంగా, ఏమిటమ్మా ఆ వేగం, అమ్మా నువ్వు చదివిన స్తోత్రం నీకు అర్థమైందా, ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా, ఇలా రోజు పారాయణం చేస్తే ప్రయోజనం ఉందా తల్లి, తపశక్తి సంపన్నుడైన మహర్షుల నోటి నుంచి దేవభాష అయిన సంస్కృతంలో బీజాక్షర సహితంగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని నువ్వు ఒక్క క్షణంలో వల్లవేశావే, ఆ మంత్రాల్లోని సుస్వరము, సందులు, సమాసాలు ఒక నియమానుసారంగా ఉండి ఉచ్చారణలో ఆ మంత్రశక్తి ప్రాణం పోసుకుంటుంది. ఆ మంత్రోచ్చారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపజేసే ఉత్తమ మార్గమవుతుంది. ఎంతో మహిమాన్వితమైన ఆదిత్య హృదయ స్తోత్రం అగస్త్య మహాముని విరచితం. వాల్మీకి మహర్షి రాసిన ఆది కావ్యం రామాయణంలో చెప్పబడింది. అటువంటి స్తోత్రాన్ని నువ్వు ఎంత తక్కువ సమయంలో అప్పజెపుతున్నావా అన్నట్టు చెప్పేశావే, ఇది కాదు పద్ధతి. ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు అందులో ప్రతి అక్షరము, సంధి, సమాసము, దారిలోని అర్థము, స్పష్టమైన ఉచ్చారణతో మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే ఆ మంత్రాది దేవతలకు నిజమైన పూజ చేసినట్లు. అంతేగాని ఇప్పుడు నువ్వు చదివినట్లుగా ఇదిగో ఇన్ని నిమిషాల్లోపు ఈ స్తోత్రం చదవడం అయిపోవాలి అని లెక్క పెట్టుకుని చేసేది పూజ కాదమ్మా. అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేశామనే విషయం మీద కేంద్రీకృతమైనప్పుడు ఇక భగవంతుడి గురించిన చింత ఎక్కడుంది? కొద్దిసేపు పూజ చేసిన ఏకాగ్ర చిత్తంతో భగవంతుని సాక్షాత్కరించుకునే విధంగా చేయాలి. చిత్తశుద్ధి ముఖ్యం. ఇక మీదట నువ్వు ఈ స్తోత్రాన్ని చేసినా మెల్లిగా ఆ స్తోత్రార్థాన్ని ఆకలింపు చేసుకుంటూ ఆ దేవీదేవుళ్ల రూపాలను మనసులో ప్రతిష్ఠించుకుని చెయ్యి, ఫలితం ఉంటుందమ్మా. అహంకారం తొలగిపోనంత వరకు, మనసు వాసనారహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానం గోచరం కాదు. అందుకు సద్గురు కృప ఉండాలి తల్లి. ఆత్మ సర్వజీవులలోనూ వ్యాపృతమై ఉంటుందని అందరూ చెబుతారు, కానీ ఆ ఆత్మతత్వాన్ని ఎవరూ ఇతమిద్ధంగా వర్ణించలేరు. ఆత్మ సాక్షాత్కారము సులభంగా పొందలేరు. గురువు అనుగ్రహం ఒక్కటే జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది. సద్గురువుల, సాధు సత్పురుషుల సాంగత్యంతోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలరు. నిత్య నైమిత్తిక కర్మలు యథావిధిగా ఆచరించాలి. శుద్ధమైన మనసుతో సంస్కారయుతంగా కర్మలు చేయాలి. ఇలా చెబుతున్న స్వామివారి వాక్ప్రవాహం
అంతటితో ఆగలేదు. శ్రీధర దంపతులకు ఉపనిషత్తుల గురించి, వాటిలో ముఖ్యమైన శ్లోకాలు, వాటి అర్థాలు, వాటి ఉచ్చారణ, భగవద్గీత శ్లోకాలు, భక్తి, జ్ఞానయోగాలు గంగా ప్రవాహంలా ఆయన నోటి నుంచి జాలువారుతున్నాయి. ఉదయం 10 గంటలకు స్వామివారి వద్ద కూర్చున్న ఆ దంపతులిద్దరికీ సమయమెంత గడిచిందో గుర్తుకు రాలేదు. సాయంత్రం 4 గంటల దాకా ఒకే ఆసనంలో కూర్చొని శ్రీ స్వామివారు చేసే బోధ వాళ్ళిద్దరి హృదయాలలో నాటుకుని పోయింది. మాలకొండ వచ్చి పార్వతీదేవి మఠం వద్ద మొదటిసారి ఆ యోగిని దర్శించుకోవడం, ఆయన ఉపదేశం విన్న ప్రభావతి గారికి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. తాము దర్శించుకున్నది సాధారణ మానవుని కాదని, సాక్షాత్ జ్ఞానస్వరూపమే ఈ యోగి పొంగవుడి రూపంలో ఇక్కడ నడయాడుతోందని అర్థమైంది. ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని బోధపడింది. శ్రీధర్రావు గారు, పొద్దుకూకుతోంది, మీరు మళ్ళీ మీ గ్రామం చేరాలి, బయలుదేరండి, నాకు జపానికి వేళయింది అంటూ శ్రీ స్వామివారు హెచ్చరించేదాకా కానీ వాళ్ళు ఇహలోకంలోకి రాలేదు. దంపతులిద్దరూ వెళ్ళొస్తామని శ్రీ స్వామివారికి చెప్పి పార్వతీదేవి మఠం వెలుపలకు వచ్చేశారు. శ్రీ స్వామివారు తలూపి పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకుని వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఆశీర్వదించినట్లుగా చెయ్యెత్తి ఊపి లోపలికి వెళ్ళిపోయారు. మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ మొగరిచెల్లకు తమ రెండేళ్ల బండిలో పయనమయ్యారు. దాదాపు 6-7 గంటల పాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి తాము పొందిన అనుభూతిని ఇద్దరూ మాట్లాడుకోసాగారు. స్వామివారి పూర్వాశ్రమం గురించి మీరేమైనా కనుక్కున్నారా? వారిది ఏ ఊరు? తల్లిదండ్రులెవరు? మాలకొండకు ఎప్పుడు వచ్చారు అని ప్రభావతి గారు భర్తను అడిగారు. శ్రీధర్రావు గారు కొంత వివరం సేకరించాను ప్రభావతి, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అన్నారు. మాలకొండలో శ్రీ స్వామివారిని కలిసి వారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుని ఆ సాయంత్రానికి తిరిగి మొగలచెల్ల గ్రామం చేరారు శ్రీధర్రావు ప్రభావతి దంపతులు. శ్రీ స్వామివారి గురించి వివరాలు తెలుసుకుందామని ఇంటికి రాగానే మరలా శ్రీధర్రావు గారిని అడిగారు ప్రభావతమ్మ గారు. మొదటిసారి శ్రీ స్వామివారిని మాలకొండలో చూసిన తర్వాత శ్రీధర్రావు గారు స్వామివారి గురించి మాలకొండ స్థానికుల వద్ద కొంత సమాచారం సేకరించారు. ముఖ్యంగా కామినేని యాగంటి అనే అతను శ్రీ స్వామివారి అవసరాలు చూస్తూ ఉండేవాడు. యాగంటిది పెద్ద సంసారం. శనివారం నాడు కొండ మీద, కొండ కింద, మెట్లదారి పక్కన కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు, మాలకొండకు వచ్చే భక్తులకు కావలసిన ఇతర సామాగ్రి అమ్ముకునే దుకాణం నడుపుకుంటూ తన సంసారం నెట్టుకొచ్చేవాడు. శ్రీ స్వామివారు మాలకొండకు వచ్చిన తర్వాత ఆయనకు సేవ చేస్తున్నాననే భావంతో మెలిగేవాడు. స్వామివారు యాగంటిని ఒక గృహస్థునిగా చూసేవారు. యాగంటి ద్వారా శ్రీధర్రావు గారికి శ్రీ స్వామివారి గురించి ఒక అవగాహన ఏర్పడింది. ఈ లోపల శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య నాయుడు స్వామివారి కోసం రావడం, శ్రీధర్రావు గారు పరిచయం కావడం, వారి కుటుంబం గురించి పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. కడప జిల్లా సిద్ధవటం తాలూకా ఇసుకపల్లి గ్రామంలో తుమ్మల వేముల నాయుడు మోతుబరి రైతు, పెద్ద మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నవాడు. భార్య వెంకట సుబ్బమ్మ, భర్తకు తగ్గ ఇల్లాలు, 5 సంతానం, అందరూ మగపిల్లలే. పెద్ద కుమారుడు వెంకటకృష్ణయ్య నాయుడు, 2వ కుమారుడు రామకృష్ణ నాయుడు, 3వ కుమారుడు రాజగోపాల నాయుడు, ఇక 4వ కుమారుడు వేణుగోపాల నాయుడు. ప్రస్తుతం మనం శ్రీ స్వామివారిగా పిలుచుకుంటూ ఉన్న వ్యక్తి ఇతనే. 1944 వెంకట సుబ్బమ్మ గర్భాన జన్మించారు. భవిష్యత్తులో అవధూతగా మారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించడానికి తన 4వ సంతానమైన ఈ బాలుడు కారణం కాబోతున్నాడని ఆ తల్లికి అప్పుడు తెలియదు. తెల్లని మేని ఛాయతో తేజస్సు కలిసి బోసి నవ్వులు చిందించే ఈ బాలుడు అల్పాయుష్కుడని కూడా ఆ దంపతులకు తెలియదు. తాము ఒక అవధూతకు జన్మనిచ్చి తమతో పాటు తమ వంశాన్ని కూడా తరింపజేశామని వేముల నాయుడు వెంకట సుబ్బమ్మ దంపతులకు తెలియదు. ఇక 5వ కుమారుడు పద్మయ్య నాయుడు. ఈ 5 సంతానంలో 4వవాడైన వేణుగోపాల నాయుడికి చిన్నతనం నుంచే, అంటే 5 ప్రాయంలోనే దైవం మీద ఆసక్తి కలిగింది. అప్పుడు ఆ బాలుడి మనసులో పడిన భక్తి బీజం క్రమంగా వేళ్ళూనుకొని అతని జీవితాన్నే మలుపు తిప్పేసింది.
అందర పిల్లలు ఆటలాడుకునే సమయంలో ఈ పిల్లవాడు మాత్రం దీర్ఘమైన ఆలోచనలో ఉండేవాడు. ఎక్కువగా ఏకాంతంగా గడిపేవాడు. విభిన్నంగా కనిపిస్తున్న వేణుగోపాల నాయుడి ప్రవర్తనకు తల్లిదండ్రులకు కొద్దిగా ఆందోళన కలిగించిన దైవం పట్ల అతనికున్న భక్తి ప్రపత్తులు చూసి మురిసిపోయేవారు. అన్నలందరూ చదువుకుంటూనే తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇంటి పని, పాడి పని, పిల్లల పెంపకంతో వెంకట సుబ్బమ్మ గారికి తీరుబడి ఉండేది కాదు. శ్రీ స్వామివారికి 8-9 ఏళ్ల ప్రాయంలో తండ్రి వేముల నాయుడు మరణించారు. పెద్దవాడైన వెంకటకృష్ణయ్య నాయుడు, రెండో వాడైన రామకృష్ణ నాయుడు మీదే సంసార బాధ్యతలు పడ్డాయి. సహజంగానే కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు మరణించడంతో సంసారం కొద్దిగా ఒడిదుడుకులకు లోనైంది. ఇసుకపల్లిలో ఉండే పొలం రామకృష్ణ నాయుడికి అప్పజెప్పి తల్లిని తమ్ముళ్ళను తీసుకుని వెంకటకృష్ణయ్య నాయుడు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లె గ్రామానికి వలస వచ్చాడు. అక్కడే పొలం తీసుకుని వ్యవసాయం ప్రారంభించాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు త్వరలోనే ఆర్థికంగా నిలదొక్కున్నాడు. ఊరు మారిన శ్రీ స్వామివారి పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. చదువు మీద ధ్యాస లేదు. భక్తి మార్గమే తన ముక్తి మార్గమని ఆ వయసులోనే తెలిసిపోయింది. ఆధ్యాత్మిక గ్రంథం కనబడితే చాలు, వెంటనే చదివేవారు. ఒక్కసారి చదవగానే మొత్తం గ్రంథం కంఠస్థమైపోయేది. అదే బడికి వెళ్ళి తరగతిలో బలవంతాన కూర్చోబెట్టిన ఒక్క ముక్క బుర్రకెక్కేది కాదు. ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ తన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించే చదువు కావాలి తనకు. అది చూపించే మార్గదర్శి కోసం స్వామివారు ఎదురు చూడసాగారు. శ్రీ స్వామివారికి 13 సంవత్సరాలు వచ్చేసరికి కుటుంబ సభ్యులకు ఆయన తత్వం అర్థం కాసాగింది. ఈ బాలుడికి భక్తి మీద అనురక్తి ఉంది, కానీ చదువు మీద ధ్యాస లేదని తెలిసింది వాళ్లకు. స్వామివారు ఆ వయసులోనే మాంసాహారం విడిచిపెట్టేశారు. కేవలం సాత్వికాహారం భుజించడం అలవాటు చేసుకున్నారు. కానీ కాషాయం కట్టిన ప్రతి వారి దగ్గర ఆధ్యాత్మిక బోధన చెయ్యమని అడగడం ప్రారంభించారు. అప్పుడు శ్రీ స్వామివారి పెద్దన్నయ్య గారు దగ్గరకు పిలిచి, కనపడ్డ ప్రతి వాడు గురువు కాదని ముందుగా దైవాన్ని ప్రార్థించడం అలవాటు చేసుకోమని మృదువుగా చెప్పారు. ఈ మాటలు శ్రీ స్వామివారికి సూటిగా తగిలాయి. ఎర్రబల్లె గ్రామంలోనే ఎల్లకర లక్ష్మమ్మ అనే వృద్ధురాలు నిరంతర దైవనామ స్మరణతో కాలం గడుపుతూ ఉండేది. ఆమె బాల్యంలోనే వితంతువు. అప్పటి నుంచి దైవ ధ్యానం మీదే ఆమె ధ్యాస. ప్రతినిత్యం నిష్ఠతో పూజ చేసేది. ఆధ్యాత్మిక గ్రంథాలలోని సారాన్ని గ్రహించిన లక్ష్మమ్మ అహంకార రహితంగా నిరాడంబరంగా జీవనం సాగించేది. ఆమె ఒకరోజు ఈ స్వామివారిని చూసింది. మొదట కొంతకాలం పాటు శ్రద్ధగా ఈ బాలుడు గురించి పరిశీలించింది. ఆవిడకు ఈ బాలుడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి అంశ ఇమిడినట్లుగా ఉన్న ఒకనొక దైవ కళ ఇతనిలో ఉట్టిపడుతోందని గమనించింది. శ్రీ స్వామివారిని ఆమె చేరదీసింది. అప్పుడు స్వామివారు కూడా తాను తల్లి ఒడిలోకి చేరినట్లు భావించారు. మోక్ష సాధనకు ఆచరించవలసిన మార్గాలను లక్ష్మమ్మ గారు శ్రద్ధతో శ్రీ స్వామివారికి బోధించింది. శ్రీ స్వామివారు తాను చెప్పిన విషయాలను ఆకలింపజేసుకోవడము, ఒక్కమారు వినగానే హృదయస్థం చేసుకోవడము, తనకున్న అనుమానాలను వినయపూర్వకంగా అడిగి జవాబు తెలుసుకోవడము చేసేవారు. ఇది చూసిన లక్ష్మమ్మ గారికి తన ఊహ సరైందనని, ఇక ఎక్కువ కాలం ఉపేక్షించకుండా ఈ బాలుణ్ణి సరైన ఆశ్రమంలో చేర్పించి మరింతగా సాధన చేయిస్తే అతను గురుస్థానం పొందుతాడని నిర్ణయానికొచ్చి శ్రీ స్వామివారి కుటుంబ సభ్యులతో ఆ మాటే చెప్పింది. ఈ లోపల శ్రీ స్వామివారు రోజు ధ్యానం చేయడం ప్రారంభించారు. తను అనుకున్న ప్రదేశం కనబడగానే ధ్యానంలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అది నిమిషాలు కావచ్చు, గంటలు కావచ్చు, అలా నిశ్చలంగా కూర్చుండిపోయేవారు. ఎర్రబల్లి గ్రామస్తులలో కొందరు హేళన కూడా చేయసాగారు. శ్రీ స్వామివారు అవేమి తనకు పట్టనట్లు ఉన్నా ఈ హేళనంతా విన్న కుటుంబ సభ్యులు బాధపడేవారు. అప్పుడే లక్ష్మమ్మ గారు తన సలహాను శ్రీ స్వామివారి అన్నయ్యకు చెప్పారు. చక్కటి రూపంతో ఉన్న తమ పిల్లవాడిని సన్యాసిగా మార్చడం ఎవరికిష్టం ఉంటుంది? కానీ
ఈ బాలుడేమో అటు వ్యాపారానికి ఇటు చదువుకు రెండిటికి పనికి రాకుండా పోతున్నాడు. సరే ఆఖరి ప్రయత్నంగా మెట్రిక్ పరీక్షలో కూర్చోబెడదామని అది పాస్ అయితే పై చదువులు చదివించి తమ దారిలోకి తెచ్చుకుందామని అనుకుని శ్రీ స్వామివారితో ఆ మాట చెప్పారు. తనకు ఈ లౌకిక చదువుల మీద ఆసక్తి లేదని తన మార్గం వేరని తెగేసి చెప్పేశారు స్వామివారు. లక్ష్మమ్మ గారి సలహా ప్రకారం తానొక ఆశ్రమంలో చేరి తన ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచుకొని మోక్ష మార్గాన్ని చూసుకుంటానని కరాఖండిగా తేల్చేశారు. ఇప్పటికిప్పుడు ఈ బాలుణ్ణి అక్కును చేర్చుకునే ఆశ్రమం ఎక్కడుంది? ఈ ప్రశ్నకు కూడా లక్ష్మమ్మ గారే జవాబు చూపించారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఏర్పేడులో గల వ్యాసాశ్రమంలో చేర్చమని చెప్పారు. సరే అన్నారు కుటుంబ సభ్యులు. వ్యాసాశ్రమంలో అడుగుపెట్టారు శ్రీ స్వామివారు. ఇంతకాలం ధ్యానం కోసం అటు ఇటు తిరిగిన శ్రీ స్వామివారికి ఈ వ్యాసాశ్రమం తన కోసమే నిరీక్షిస్తున్నట్టు తోచింది. మనసులో తాను చేరవలసిన చోటుకే చేరానని సంతోషం కలిగింది. ఇది తన ఆధ్యాత్మిక జీవనయానంలో మొదటి మజిలి అని నిశ్చయానికి వచ్చారు. తనకు ఈ మార్గం చూపిన లక్ష్మమ్మ గారికి మనసారా నమస్కారం చేసుకున్నారు స్వామివారు. వ్యాసాశ్రమంలో అడుగుపెట్టిన శ్రీ స్వామివారికి అక్కడ క్రమశిక్షణ ఆయుత వాతావరణం నచ్చింది. తెల్లగా సన్నగా తేజస్సు ఉట్టిపడుతున్న ముఖంతో ఉన్న ఆ బాలయోగి అందరినీ ఇట్టే ఆకర్షించేవాడు. నియమిత ఆహారం, యోగ సాధన, నిరంతర భజనలు, భగవన్నామ సంకీర్తనము, సాధు సత్పురుషుల ఉపదేశాలు, ఎటు చూసినా ఒక రకమైన భక్తిభావం తుణికిసలాడే ఆశ్రమం శ్రీ స్వామివారికి అనువైన ప్రదేశంగా తోచడంలో ఆశ్చర్యం లేదు. శ్రీ స్వామివారికి గురువులు బోధించే ఏ అంశమైనా క్షణాల్లో అవగతమైపోయేది. దానికి తోడు ఆయనకే సొంతమైన ధారణ శక్తితో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చే నేర్పు అలవడింది. శ్రోతలు మంత్రముగ్ధుల్లా వినేవారు. తనకు సందేహం వస్తే గురువు దగ్గర వినయపూర్వకంగా అడిగి తెలుసుకునేవారు. చెరగని చిరునవ్వుతో ఉండడం, ఎటువంటి ప్రశ్నకైనా తడుముకోకుండా జవాబు చెప్పటం, గురువుల వద్ద వినయంతో ప్రవర్తించడం, తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తోటి మిత్రులకు సులభ శైలిలో వివరించడం మొదలైన గుణాల వలన అనతి కాలంలోనే ఆశ్రమంలో ఒక ముఖ్య శిష్యుడిగా మారిపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే కొంతమంది ఆశ్రమవాసులు తదుపరి శ్రీ స్వామివారిని బోధగురువుగా నియమిస్తే బాగుంటుందని ఆలోచించసాగారు. ఆశ్రమానికి కూడా ఈ యువక యోగి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని ఆలోచన చేయసాగారు. ఈ ఆలోచన వారి మదిలో ఎందుకు కలిగిందో తెలియదు, కానీ ఆనాటి నుంచి శ్రీ స్వామివారిని ఒక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించసాగారు. ఈ మార్పు శ్రీ స్వామివారి మనసుకు తెలిసింది. దీనికి కారణమేమిటో అని ఆరా తీశారు. ఆశ్రమవాసుల్లో కొందరు శ్రీ స్వామివారికి అసలు విషయం చెప్పారు. శ్రీ స్వామివారు ఎంతో పరిణితితో ఆలోచన చేశారు. తన జీవిత లక్ష్యం మోక్ష సాధన, అంతేగాని ఆశ్రమ నిర్వహణ కాదు. మానవుని ఆధ్యాత్మిక పయనంలో అనేక బంధాలు అడ్డుపడతాయి. కీర్తితో వచ్చే బంధాలు కొన్ని, పదవులతో వచ్చే బంధాలు కొన్ని, ఇలా వీటిలో చిక్కుకొని తన మార్గాన్ని తానే తప్పడం స్వామివారికి అస్సలు ఇష్టం లేదు. క్రమంగా ఆశ్రమవాసుల్లో శ్రీ స్వామివారి మీద బాధ్యతలు మోపాలనే ఆలోచన బలపడసాగింది. ఈ ధోరణి శ్రీ స్వామివారి ధ్యానానికి అవరోధంగా మారింది. ఇక ఇక్కడ ఉంటే తన మీద ఏదో ఒక బాధ్యత పడక తప్పదు అని శ్రీ స్వామివారికి తేటతల్లంగా తెలిసిపోయింది. అప్పుడు శ్రీ స్వామివారు ఆలోచన చేశారు. ముందుగా కొన్నాళ్ల పాటు వేరే ప్రదేశాలకు వెళ్ళి వస్తానని ఆశ్రమవాసులకు చెప్పుకొని గురువుల అనుమతి తీసుకుని బయటకొచ్చారు. అలా చిత్తూరు జిల్లాలో పాపానాయుడుపేట అనే గ్రామానికి చేరారు. ఆ గ్రామంలో బాలబ్రహ్మం అనే సాధువు శ్రీ స్వామివారిని చూసి, ఈతడు సామాన్య మానవుడు కాదే, ఇలా తిరుగుతున్నాడేమిటి అని తనలో తానే తర్కించుకొని శ్రీ స్వామివారిని చేరదీసి వాకపు చేశారు. బాలబ్రహ్మం ఏ నిమిషంలో శ్రీ స్వామివారిని కలిశాడో శ్రీ స్వామివారికి అంతర్వాణి ఇతడే నీ గురువు అని ప్రబోధించింది. శ్రీ స్వామివారు బాలబ్రహ్మం గారికి సాష్టాంగ నమస్కారం చేశారు. లేనాయనా, దారి తప్పి దిక్కుతోచుగా అల్లాడుతున్నావా? ఇక నీకు భయం లేదు. నిత్యము సత్యము అయిన సచ్చిదానంద స్వరూపాన్ని కనుక్కోవడానికి సాధన అవసరం. ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నిన్ను నువ్వు శోధించుకోవాలి.
పరమాత్మ తత్వాన్ని గ్రహించాలని నీ తపన అర్థమైంది. ఆత్మను గ్రహిస్తే పరమాత్మ వశమవుతాడు అని చెప్పి తపస్సాధన చేయాల్సిన విధం చెప్పి గురుపదేశం చేశారు. భగవన్ నామ జపం చేసేటప్పుడు ప్రకృతి కల్పించే ఆటంకాలు మాయా పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో వివరంగా తెలియజేశారు. బాలబ్రహ్మం గారు చేసిన ఉపదేశం శ్రీ స్వామి వారిలో కొండంత మానసిక స్థైర్యాన్ని నింపింది. కొన్నాళ్ల పాటు ఆయనకు శుశ్రూష చేసి తిరిగి ఎర్రబల్లి చేరారు. ఇక తన తపోసాధనకు అనువైన ప్రదేశం కావాలి. మోక్ష సాధన ఇదొక్కటే ఆయన మదిలో సుడులు తిరుగుతున్న ఆలోచన, ఇదే తపన. భక్తుడు ఆర్తిగా తపిస్తుంటే భగవంతుడు చూస్తూ ఊరుకోడు, తన దగ్గరకు పిలుచుకుంటాడు. మాలకొండలో వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నారసింహుడు శ్రీ స్వామివారి మొర ఆలకించాడు. ఆ లక్ష్మీ నారసింహుడి దగ్గర నుంచి శ్రీ స్వామివారికి ఆదేశం వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు స్వామివారు. పరుగు పరుగున మాలకొండ చేరారు. శ్రీ స్వామివారు మాలకొండలోనే ఉత్తరంగా కొద్దిగా దిగువన రెండు పెద్ద బండరాళ్లు చీలి ఏర్పడిన దారితో ఒకే పెద్ద గొడుగు లాంటి రాతి కింద ఉన్న శివాలయం వద్దకొచ్చారు. ఆ శివాలయానికి మరికొద్ది దిగువన ఉన్న పార్వతీదేవి మఠం చూశారు. తన ఆవాసానికి ఆ అమ్మవారు కొలువయ్యున్న మఠం సరైందని నిర్ణయానికొచ్చారు. శివాలయం, దానిపైన ఉన్న రాతి గుహలు తన తపస్సుకు అనువైన ప్రాంతాలని నిర్ధారించుకున్నారు. ఒకవైపు సాక్షాత్తు వైష్ణవావతారం నృసింహుడు, మరోపక్క ఆది దంపతులైన శివ పార్వతులు. తనకు ఇంతకంటే రక్షణిచ్చే ప్రదేశం మరోటి ఎక్కడుంది? ఇది తన మోక్ష మార్గ అన్వేషణలో మరో మజిలి. ఇప్పటిదాకా తాను చేసిన సాధన ఒకెత్తు, ఇక చేయబోయేది మరో ఎత్తు. గురువు బాలబ్రహ్మం చెప్పినట్లు ప్రకృతి అనుక్షణం మాయను ప్రదర్శిస్తుంది. అందులో చిక్కకుండా ఏకాగ్ర చిత్తంతో సాధన చెయ్యాలి. ఎల్లవేళలా జాగ్రత్తతో ఉండాలి. దేహాభిమానాన్ని త్యజించాలి. మమకారాన్ని మనసులో నుంచి తుడిచేయాలి. తానింతకాలం ఏ మోక్షం కోసం తప్పించి సాధన చేస్తున్నాడో అందుకు అనువైన ప్రదేశం కూడా లభించిందని సంతోషపడ్డారు. పార్వతీదేవి మఠంలో నివాసం ఏర్పరచుకున్నారు. మితాహారం భుజించడం, సాధన చేసుకోవడం, ఇవి రెండే కార్యక్రమాలు. మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల కొరకు తెరిచి ఉంటుంది. ఆ ఒక్కరోజు శ్రీ స్వామివారు శివాలయం పైనున్న గుహలోకి వెళ్ళిపోయేవారు. అక్కడ ఏకాంతంలో తపోసాధన చేసుకునేవారు. మిగిలిన 6 రోజులు నర సంచారం ఉండదు కాబట్టి ఎక్కువ భాగం శివాలయంలోనే తన తపస్సు కొనసాగించేవారు. కానీ కుతూహలంతో కూడిన మానవులున్న లోకమిది. ఎవరో యువకయోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని మాలకొండ క్రింద ఉన్న గ్రామస్తులు పసిగెట్టేశారు. వాళ్ళు కొండపైనున్న అడవి కర్రలు ఏరుకొచ్చి అమ్ముకునేవాళ్ళు. శ్రీ స్వామివారు శివాలయానికి వెళ్లేటప్పుడు, తిరిగి పార్వతీదేవి మఠానికి వచ్చేటప్పుడు గమనించడం మొదలెట్టారు. వాళ్లలో వాళ్ళు శ్రీ స్వామివారి గురించి చర్చించుకోవడం కూడా జరుగుతోంది. శ్రీ స్వామివారిని చూసినప్పుడు పలకరించడం చేయసాగారు. తాను మౌనంలో ఉన్నప్పుడు చిరునవ్వే వారికి సమాధానం, మౌనం వీడినప్పుడు ముక్త సరిగా సమాధానం చెప్పి వారిని పంపించేవారు. ఇలా కాలం గడిచిపోతోంది. ఆ క్రమంలోనే మాలకొండ గ్రామస్తులు యాగంటి పరిచయం కావడం జరిగింది. మాలకొండకు పశ్చిమంగా కొంత దూరంలో కంబాలదిన్నె అనే గ్రామం ఉంది. ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ చక్కా కేశవులు గారు వైశ్య కులస్థుడు. ఆయన మాలకొండ లక్ష్మీ నృసింహస్వామి వారి భక్తుడు. విజయవాడలో వ్యాపారం చేస్తున్నారు. తన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకొచ్చి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దర్శనం చేసుకుని వెళుతూ ఉండేవారు. అదొక నియమంతో కూడిన ప్రక్రియ వారికి. అలా వస్తూ పోతున్న సమయంలో ఒకసారి శ్రీ స్వామివారిని చూడడం తటస్థించింది. శ్రీ స్వామివారిలో ఉన్న తేజస్సు చక్కా కేశవులు గారిని కట్టిపడేసింది. క్రమంగా శ్రీ స్వామివారిని తరచూ చూడడం, మెల్లిగా పలకరించడము చేసేవారు. శ్రీ స్వామివారు సైతం చక్కా కేశవులు గారితో మాట్లాడారు. కేశవులు గారికి నమ్మకం కలిగింది.
శ్రీ స్వామివారు ఇలా ఎటువంటి సరంజామా లేకుండా భూసేన చేయడం కేశవుల గారికి నచ్చలేదు. స్వామివారు ఎంత చెప్పినా వినకుండా ఒక ఇనుప మంచాన్ని దోమతెరను కప్పుకోవడానికి దుప్పట్లు వగేరా అంతా పార్వతీదేవి మఠంకు చేర్చారు. నాయన, ఇవన్నీ నాకు వద్దు, నేను సర్వసంగ పరిత్యాగిని, అన్ని వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను, నన్ను మళ్ళీ సంసార బంధంలోకి లాగకు, నీ కోరికేమిటి అని లాలనగా అడిగారు. చెక్క కేశవుల గారు చాలాసేపు తటపటాయించి శ్రీ స్వామివారితో చెక్క కేశవుల గారు తన మనసులోని కోరికను సందేహిస్తూనే బయటపెట్టారు. ఆ కోరిక వినగానే శ్రీ స్వామివారు ఫక్కున నవ్వారు. తనకు అమ్మవారి దర్శనం చేయించమని శ్రీ స్వామివారిని కేశవుల గారు కోరారు. శ్రీ స్వామివారు, నాయన, అది అంత సులభంగా అరచేతిలో చూపేది కాదు, గొప్ప గొప్ప సాధకులకే సాధ్యం కాని కోరికలు కోరకూడదని కేశవుల గారికి నచ్చజెప్పబోయారు. కానీ కేశవుల గారు మాత్రం తల్లి వద్ద పసిబిడ్డం మారాము చేసినట్టు అదే పట్టు మీద ఉండిపోయారు. శ్రీ స్వామివారు, సరే నాయనా, ఇలారా, నాకెదురుగా పద్మాసనం వేసుకుని స్థిరచిత్తంతో కళ్ళు మూసుకుని కూర్చో, ఎటువంటి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకు, జాగ్రత్త సుమా అని హెచ్చరించి కేశవుల గారిని తమకెదురుగా కూర్చోబెట్టుకున్నారు. కేశవుల గారు కళ్ళు మూసుకున్నారు. శ్రీ స్వామివారు కూడా పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. కొద్ది సమయం గడిచేసరికి కేశవుల గారికి తన శరీరమంతా కంపించిపోతున్నట్లు, ఏదో వెలుగు తన శరీరమంతా కమ్ముకుంటున్నట్లుగా, తాను గాలిలో తేలిపోతున్నట్లు అనుభూతి కలగసాగింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక రకమైన భయం మనసు నిండా ఆవరించిపోయింది. తట్టుకోలేక కళ్ళు తెరిచారు. పార్వతీదేవి మఠం లేదు, స్వామివారు లేరు. నింగి నుండి నేల దాకా ఎర్రని కాంతిపుంజాలు వ్యాపించి ఉన్నాయి. స్వామి, స్వామి అంటూ బెర్రికేకలు పెట్టారు కేశవుల గారు. తనెక్కడున్నాడో తెలియడం లేదు. ఏదో మాయా కమ్ముకొస్తోంది. కొద్దిసేపటికి ఆ కాంతిపుంజాలు మాయమయ్యాయి. శ్రీ స్వామివారు పద్మాసనంలో నిశ్చలంగా కూర్చొని నవ్వుతూ ఉన్నారు. ఏం కేశవా, అమ్మ దర్శనమైందా అన్నారు. కేశవుల గారు ఇంకా ఆ భ్రమల నుండి బయటపడలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టి కంపిస్తోంది. లేదు స్వామి, ఆ వెలుగు భరించలేకపోయాను అన్నారు. చూసావా నాయనా, కొద్దిపాటి చిత్కడని భరించలేకపోయావే, ఇక సంపూర్ణ దర్శనమైతే తట్టుకొని ఈ భూమి మీద ఉండగలవా? మహామహాయోగులు ఎంతో సాధన చేసి తపస్సు చేసి ఒక స్థాయికి చేరిన తర్వాతే ఆ వెలుగును భరించగలరు. ఆ నమ్మకం వారికి కలిగాకే వారు భగవంతుని సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తారు. దైవదర్శనం, యోగం, బ్రహ్మ విద్య అనేవి సులభ సాధ్యాలైతే, ధనంతోనూ కానుకలతోనూ పొందేవైతే, ఈ పాటికి ఈ భూమి మీద ఎంతోమంది ధనవంతులు దేవీ దేవతల సాక్షాత్కారం పొంది వారిని కూడా తమ ఇనప్పెట్టెలో దాచి ఉంచేవారు. దేనికైనా ఒక స్థాయి ఉంటుంది. గృహస్థు కర్తవ్యం గృహస్థు చెయ్యాలి, సన్యాసి కర్మ సన్యాసి చెయ్యాలి, ఎవరికి నిర్దేశించిన మార్గం వారు అనుసరించాలి. నాలాటి వారికి ఈ యోగ సాధన అనువైంది. మేము ప్రలోభాలకు లొంగకూడదు, నా సౌకర్యాల కోసం నీవు తపించకు అని చెప్పారు. కేశవుల గారికి ఆ క్షణమే శ్రీ స్వామివారు చేసిన బోధ బాగా హత్తుకుంది. ఆనాటి నుంచి శ్రీ స్వామివారికి శిష్యుడిగా మారిపోయారు. తన కర్తవ్యమేమిటో చెప్పమని స్వామిని కోరారు. ఆ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి గర్భాలయాన్ని బాగు చేయించు, భక్తులకు ఇబ్బందిగా ఉంది, 10 మందికి సేవ చేసినట్లుగా ఉంటుంది అని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు. తక్షణమే ఆ పని చేయిస్తానని కాకుంటే ఒక్కసారి తన కోరికను మన్నించి తన గృహాన్ని పావనం చేయమని ప్రాధాయపడ్డారు కేశవుల గారు. శ్రీ స్వామివారు సరేనని ఒప్పుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి విజయవాడలో గల కేశవుల గారింటికి శ్రీ స్వామివారు వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. కేశవుల గారి తోడల్లుడు శ్రీ మెంటా మస్తాన్రావు గారింట్లోనూ కొద్ది రోజులున్నారు స్వామివారు. శ్రీ స్వామివారు ఎక్కడున్నా తన సాధన మాత్రం ఖచ్చితంగా చేసేవారు. కేశవుల గారు, మస్తాన్రావు గారు నాగార్జున సాగర్ సమీపంలో 1.5 ఎకరా స్థలాన్ని శ్రీ స్వామివారి ఆశ్రమం కోసం ఇస్తామని తెలిపారు. వద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు శ్రీ స్వామివారు.
శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి గర్భాలయ మరమ్మతులు కేశవులు గారు మొదలు పెట్టారు. సరిగ్గా అప్పుడే శ్రీధర్రావు గారితో పరిచయం ఏర్పడింది కేశవులు గారికి. శ్రీధర్రావు గారితో శ్రీ స్వామివారి గురించిన మరెన్నో విశేషాలు కేశవులు గారు చెప్పుకొచ్చారు. ఇద్దరికీ శ్రీ స్వామివారి మూలంగా విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అలా శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలు సేకరించారు. అందుకే ప్రభావతి గారిని అడిగినప్పుడు అన్ని విషయాలు నేను చెబుతాను ప్రభావతి అన్నారు శ్రీధర్రావు గారు. శ్రీధర్రావు ప్రభావతి దంపతులు యథావిధిగా ప్రతి శనివారం మాలకొండకు వెళ్ళి వస్తున్నారు. మాలకొండ వెళ్ళిన ప్రతిసారి శ్రీ స్వామివారిని కలిసి రావడం వారి పర్యటనలో ఒక భాగమైపోయింది. శ్రీ స్వామివారు కూడా ఈ దంపతులు వచ్చే సమయంలో కొద్దిగా అటూ ఇటుగా పార్వతీదేవి మఠానికి చేరుకునేవారు. ఒక్కొక్కసారి ఆయన తపస్సాధనలో మునిగిపోయి ఉంటే శ్రీధర్రావు గారు ప్రభావతి గారు కొద్దిసేపు ఎదురుచూసి తిరిగి తమ గ్రామానికి చేరుకునేవారు. అలా ఒక శనివారం సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారిని కలుద్దామని ఈ దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం వద్ద వేచి ఉన్నారు. కొద్దిసేపటికి శ్రీ స్వామివారు శివాలయం వద్ద నుంచి మెల్లిగా దిగివచ్చి పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసుకుని వీరిద్దరి ఎదురుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. చల్లటి చిరునవ్వు, ఆప్యాయత ఉట్టిపడే చూపు, ఉదయం నుంచి మాలకొండ లక్ష్మీ నృసింహుడి దర్శనం, ఆ తర్వాత కొండశిఖరంపై ఉన్న లక్ష్మీ అమ్మవారి ఆలయం, ఇవన్నీ ఎక్కిదిగి మళ్లీ పార్వతీదేవి మఠం దాకా మెట్ల మార్గంలో వచ్చిన బడలికంతా శ్రీ స్వామివారి ప్రసన్న వదనం చూడగానే మటుమాయమైపోయింది ఈ దంపతులకు. ధ్యానంలో ఉండగా బ్రాహ్మణ దంపతులిద్దరు వచ్చారని ఆదేశం వచ్చిందమ్మా, వెంటనే లేచి ఇలా వచ్చేశాను. శ్రీధర్రావు గారు మీ ఇద్దరితో ఒక ముఖ్య విషయం చెప్పాలి, అమ్మవారి ఆజ్ఞ కూడా అయింది, చెప్పమంటారా అన్నారు శ్రీ స్వామివారు. శ్రీధర్రావు ప్రభావతి గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని చెప్పండి స్వామి అన్నారు. ఈ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుని కొండ మీద ఈ శివపార్వతుల సమక్షంలో నా తపస్సాధన పూర్తయింది. త్వరలో నేను ఆశ్రమం నిర్మించుకుని అందులో నా మిగతా సాధన చేసి మోక్షప్రాప్తిని పొందాలి. ఆశ్రమ నిర్మాణం కొరకు నాకు స్థలం కావాలి, అది మీరు ఏర్పాటు చేయాలి అన్నారు గంభీరంగా. శ్రీధర్రావు ప్రభావతి గారు ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాళ్ళిద్దరి హృదయాలలో శ్రీ స్వామివారి కోరిక కలవరం కలిగించింది. మళ్ళీ ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు. ప్రభావతి గారు ఏదో అడగబోయేంతలో శ్రీధర్రావు గారు కల్పించుకొని, మీరు త్వరపడకండి స్వామి, మేము ఇంటికెళ్ళి ఆలోచించుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం, సావకాశంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం, మనం కూర్చొని కూలంకుషంగా చర్చించుకొని ఆపై ఒక నిర్ణయానికి వద్దాం అన్నారు శ్రీధర్రావు గారు. శ్రీధర్రావు గారు ఎంతో సంయమనంతో చెప్పిన మాటలు విన్న స్వామివారు, మీరు ఆలోచించండి, కానీ ఈ క్షేత్రంలో నా సాధన పూర్తి కావచ్చింది, ఇక ఇక్కడ ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేదు, మీరు చెప్పినట్లు మళ్ళీ త్వరలో, ఈ మాటని మళ్ళీ స్వామి మళ్ళీ త్వరలో అని నొక్కి చెప్పారు. ఈ సంకల్పం నెరవేరుతుంది, ఇప్పటికే పొద్దుగోకుతోంది, మీరు మళ్ళీ మొగలిచెర్ల వెళ్ళాలి, ఇక బయలుదేరండి అన్నారు. శ్రీధర్రావు ప్రభావతి గారు స్వామివారికి నమస్కారం చేసి పార్వతీదేవి మఠం వద్ద నుంచి మెట్లు దిగి తమ గూడుబండిలో కూర్చొని మొగలిచెర్లకు పయనమయ్యారు. అప్పటిదాకా ఓపిక పట్టి ఉన్న ప్రభావతి గారు ఇక ఆగలేకపోయారు. ఏమండి ఇదేమిటి, స్వామివారు ఈ కోరిక కోరారు, పాపం కేశవుల గారు ఎంతో ఆశ పెట్టుకుని ఆశ్రమం కొరకు ఇస్తానన్న భూమి వద్దన్నారు, మనల్ని మాత్రం తానే అడిగారు, ఈ క్షేత్రంలో చేసిన సాధన కన్నా జన బాహుళ్యంలోకి వచ్చి ఆశ్రమం కట్టుకుని చేసే సాధన ఏ విధంగా సాగుతుంది, సాధారణ మనుషుల మధ్యకు వస్తే ఇతరత్ర కోరికలు పుట్టవా, మామూలు ప్రలోభాలకు లొంగిపోరా అని అడిగారు. శ్రీధర్రావు గారు మాత్రం నిశ్చింతగా, నువ్వు ఇలా ఆవేశంగా మాట్లాడతామని నేను ముందుగా గ్రహించి నేనే స్వామివారితో మళ్ళీ చర్చిద్దామని చెప్పాను ప్రభావతి, కాలం మన జీవితాలను ఏ మలుపు తిప్పుతుందో తెలియదు, అన్నీ పరిశీలిద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు. ఈ జవాబుతో ప్రభావతి గారు సంతృప్తి చెందలేదు. ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు
సుడులు తిరుగుతున్నాయి. శ్రీ స్వామివారు తన తపోసాధన కోసం ఆశ్రమం నిర్మించుకోవాలని, అందుకు భూమి కావాలని శ్రీధరరావు దంపతులను కోరడం, వారు తర్జన భర్జన పడటం జరుగుతూనే ఉంది. ప్రత్యామ్నాయంగా పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆశ్రమ వాతావరణాన్ని ఈ మాలకొండ మీదే కల్పిస్తే ఎలా ఉంటుందని దంపతులిద్దరూ తలపోయిసాగారు. కానీ ఈ విషయాన్ని శ్రీ స్వామివారితో ఎలా చెప్పాలా అన్న మీమాంస వాళ్ళిద్దరిని వెంటాడుతోంది. ఈ ఆలోచనను తమలోనే దాచుకున్నారు. వరుసగా 6-7 వారాల పాటు శ్రీధర్రావు గారొక్కరే మాలకొండ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభావతి గారు ఇంటి వద్ద ఉండిపోవలసి వచ్చింది. మాలకొండ మీదకు రోడ్డు వేసే పని మొదలుపెట్టారు. శ్రీధర్రావు గారు ఆ పని మీద ఉన్నారు. కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మాలకొండ మీదుగా వేరే ఊళ్లకు వెడుతూ శ్రీధర్రావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిని కలిసి వెడుతూ ఉండేవారు. అలా వచ్చిన వారిలో ఒకరిద్దరికి శ్రీ స్వామివారిని చూపిద్దామని శ్రీధర్రావు గారు ప్రయత్నం చేశారు. కానీ అదేమి చిత్రమో, శ్రీ స్వామివారు అటు శివాలయంలో కానీ ఇటు పార్వతీదేవి మఠంలో కానీ కనిపించేవారు కాదు. ఎంతసేపు వేచి చూసినా శ్రీ స్వామివారి జాడే తెలిసేది కాదు. వచ్చిన వారు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిపోయేవారు. అలా 2-3 సార్లు శ్రీధర్రావు గారికి అనుభవం అయింది. ఒకరోజు శ్రీధర్రావు గారు ఒక్కరే పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు. చిత్రం, శ్రీ స్వామివారు ఆ ఆలయం వెలుపల ఉన్న అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు. శ్రీధర్రావు గారిని చూడగానే నవ్వుతూ, శ్రీధర్రావు గారు నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా అని అడిగారు స్వామి. శ్రీధర్రావు గారు అవాక్కయ్యారు. అది కాదు స్వామి, ప్రముఖ వ్యక్తులు ఇక్కడిదాకా వచ్చారు, మీ దర్శనం చేయిద్దామని అనుకున్నాను, మీరు కనిపించలేదు అన్నారు. ఇక్కడ నేను తపస్సు చేసుకుంటున్నానని అందరికీ ప్రచారం కావడం, నన్ను చూడడం కోసం వారం కాని వారాల్లో ఈ మాలకొండ ఎక్కడం, నా కోసం కొండ మీద పడిగాపులు కాయటం, నన్ను వెతుక్కుంటూ అన్ని గుహలు తిరగడం, ఒకవేళ నేను కనబడితే కాళ్లకు మొక్కడం, అది వీలుగాకపోతే నా మీదకు చిల్లర డబ్బులు విసరడం, ఇదంతా ఏమిటి? నాకు తపోభంగం కావడం తప్ప వేరే ప్రయోజనం ఉందా అని శ్రీధర్రావు గారిని గద్దించడిగారు స్వామివారు. ఈ మాల్యాద్రి క్షేత్రానికి ఓ నియమం ఉంది శ్రీధర్రావు గారు, మీకు తెలుసా? వారంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు దైవ పూజ, ఒక్క శనివారం నాడు మాత్రమే మానవ పూజ అని. నా మూలంగా ఈ సంప్రదాయం తప్పుతోంది. నన్ను చూడడం కోసం జనాలు ఏ రోజు పడితే ఆ రోజు ఈ కొండ మీద సంచరిస్తున్నారు. ఇది నివారిద్దామని నేను నా శేష తపోసాధనకు వేరే ప్రదేశం ఎన్నుకోదలిచాను, అందుకే మిమ్మల్ని భూమి అడిగాను అంటూ ఒక్క క్షణమాగి, ఈ పార్వతీదేవి మఠానికి మార్పులు చేసి నాకు నివాసయోగ్యం చేద్దామని తలపోస్తున్నారా? కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అన్నట్లుగా అది సమస్యను మరింత జటిలం చేస్తుందే గాని పరిష్కారం కాదు అన్నారు స్వామి. శ్రీధర్రావు గారు ఆశ్చర్యపోయారు. ఈ ప్రతిపాదన తాను తన భార్య అనుకున్నది, శ్రీ స్వామివారికలా తెలిసింది అనుకుంటూ శ్రీ స్వామివారికేసి చూశారు. శ్రీ స్వామివారి మొహంలో అదే చిరునవ్వు, అదే ప్రశాంతం. మీరు ఇతరత్ర ఆలోచనలు పెట్టుకోకండి, ఇంటికెళ్ళి అమ్మతో చెప్పండి, ఇక్కడ ఎక్కువ కాలం నేను ఉండటం సాధ్యపడదు, దైవానుగ్రహం ఉన్నంత వరకు అన్ని సాధనలు సవ్యంగా సాగుతాయి, ఆ లక్ష్మీ నృసింహుడి ఆదేశమైన తర్వాత ఆలస్యం చేయకూడదు, నా తపోసాధన ఇంతవరకు ఈ శివపార్వతుల ఒడిలో జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సిన ప్రదేశం కావాలి, అందుకు మిమ్మల్ని స్థలం అడిగాను, అది దత్తక్షేత్రం అవుతుంది అని చెప్పి పార్వతీదేవి మఠం లోపలికి వెళ్ళిపోయారు స్వామి. శ్రీధర్రావు గారు ఆశ్చర్యపోయారు. తిరిగి మొగిలిచల్లకు బయలుదేరి వచ్చి శ్రీ స్వామివారితో జరిగిన సంభాషణ అంతా పోసగుచ్చినట్లు ప్రభావతి గారికి చెప్పేశారు. సరేనండి, దైవానుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది, అంతగా స్వామివారు చెబుతున్నారు కదా, మన ప్రయత్నం మనం చేద్దాం, మీరే అన్నారు కదా కాలం ఎన్ని మలుపులు తిప్పుతుందో మన జీవితాలను అని, ఆ లక్ష్మీ నరసింహస్వామి పాదాలని నమ్మి ఉన్నాం, ఆయన చెంతనే ఈ స్వామివారిని మనం కలిశాం, ఇప్పుడు కూడా ఆ నారసింహుడిదే ఈ భారం అని అన్నారు ప్రభావతి అమ్మగారు. శ్రీ చక్క కేశవులు గారితో కూడా శ్రీ స్వామివారు తపోసాధనకు
తమ స్థలం అడిగిన విషయం చెప్పారు శ్రీధరరావు గారు. ఆ తర్వాత మరో రెండు రోజుల్లో మళ్ళీ మాలకొండ వెళ్ళారు శ్రీధరరావు గారు. శ్రీ స్వామివారిని కలిశారు. అమ్మతో చెప్పావా నాయన? అడిగారు స్వామివారు. అవునన్నట్లు తలూపారు శ్రీధరరావు గారు. మంచిది, అంతా శుభమే జరుగుతుంది అన్నారు. శ్రీధరరావు గారి అన్నయ్య కూతురు కుమారి మొగిలి చెల్లకొచ్చింది. కొద్దిగా ఆధునిక భావాలున్న అమ్మాయి. దేవుడు సాధువులు అంటే అట్టే నమ్మకం లేకుండా, మీదంతా చేదస్తం పిన్నమ్మా, అనవసరంగా అందరినీ నమ్మి మోసపోతుంటారు అంటూ ప్రభావతి గారితో వాదించసాగింది. ప్రభావతి గారేమో ఎలాగైనా ఈ అమ్మాయిని మాలకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయించాలని, వీలైతే శ్రీ స్వామివారిని కూడా చూపించాలని కోరిక. మొత్తం మీద కుమారి మాలకొండ రావడానికి ఒప్పుకుంది. కానీ ఒక షరతు పెట్టింది, మధ్యాహ్నం 2 గంటలలోపు తిరిగి వచ్చేయాలని, తాను సాయంత్రం హైదరాబాదు వెళ్ళిపోవాలని. ప్రభావతి గారు సరే తల్లి, ఉదయాన్నే ఎడ్లబండి కట్టిస్తాం, బయలుదేరి వెళ్ళొద్దాం అన్నారు. ప్రభావతి గారు శనివారం తెల్లవారుజామున లేచి తమకు బండితోలే మనిషికి మరో 10 మందికి సరిపోయేట్లుగా పులిహోర దద్యోజనం తయారు చేసుకుని బండిలో సర్ది కొద్దిసేపటిలో బయలుదేరాలని అనుకున్నంతలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చి కుంభవృష్టి కురవసాగింది. బండివాడు గబగబా ఎద్దుల్ని విప్పేసి గొడ్లపాకలోకి తీసుకువెళ్ళిపోయాడు. పిన్నమ్మా, ఎక్కడ మీ దేవుడు, ఎప్పుడు నాకు మాలకొండ స్వామి దర్శనం అంటూ కుమారి ఆటపట్టిస్తోంది. శ్రీధరరావు గారు కూడా ఈ వానలో మనం వెళ్ళలేము ప్రభావతి అన్నారు. ప్రభావతి గారు హతాశులయ్యారు. ఆవిడ మనసులో ఒకటే బాధ, స్వామి నీవున్నావన్న సత్యాన్ని ఈ అమ్మాయి చేత నమ్మించకపోతే ఇక దైవం పట్ల విశ్వాసం కోల్పోతుంది. సాధువులను బాబాలను నమ్మకపోయినా నష్టం లేదు, అసలు దైవాన్ని నమ్మకపోతే మనల్ని మనమే మోసగించుకోవడం అవుతుంది అని తనలో తానే తర్కించుకుంటూ నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళి ఆ లక్ష్మీ నారసింహుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నారు. ఇంతలో వాకిట్లోకి జీపు వచ్చిన శబ్దం వచ్చింది. 2 నిమిషాల తర్వాత శ్రీధరరావు గారు గబగబా దేవుడి గది దగ్గరకు వచ్చి ప్రభావతి ప్రభావతి అని పిలిచారు. ఆవిడ లేచి రాగానే కందుకూరు నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు దంపతి సమేతంగా వచ్చారు. వాళ్ళు మాలకొండలో దర్శనం చేసుకుని మనల్ని చూసి పెడదామని వచ్చారు అన్నారు. ఈ లోపల ఆ దంపతులిద్దరూ లోపలికి వచ్చేశారు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత శ్రీధరరావు గారు మాటల్లో తాము కూడా మాలకొండ పెడదామని అనుకోవడం, ఈ వర్షం వల్ల ఆగిపోవడం చెప్పేశారు. ఆ దంపతులిద్దరూ వెంటనే మా జీపులో వెళ్ళి రండి, మేమిక్కడ రెస్ట్ తీసుకుంటాం అని దాదాపు బలవంతం చేసినట్లుగా శ్రీధరరావు ప్రభావతి గారులను కుమారుని కూడా జీప్ ఎక్కించేశారు. ఒక్క క్షణం ప్రభావతి గారి కళ్ళ ముందు నవ్వుతున్న ఆ దేవుడు లక్ష్మీ నృసింహుడు కనిపించాడు. మనస్ఫూర్తిగా ఆ స్వామికి మొక్కుకొని మాలకొండ చేరారు. కుమారికి ఆశ్చర్యంగా ఉంది. దాదాపు ఆగిపోయిందనుకున్న ప్రయాణం మళ్ళీ మొదలవడం వింతగా ఉంది. ముగ్గురు మాలకొండ చేరారు. వర్షం సన్నగా పడుతూనే ఉంది. కొండ మీద నుంచి జాలువారుతున్న నీటిపాయలు, కొండ చుట్టూ అలముకున్న మబ్బులు, మెట్ల మీద నుంచి పరుగులు పెడుతున్న నీటి జాడలు ఒక అద్భుతమైన అనుభూతిని ఆ అమ్మాయికి కరుగు చేస్తున్నాయి. ఆ కొండ మీద లక్ష్మీ నృసింహుడి దర్శనం కాగానే ఒక విధమైన ఉద్వేగంతో, పిన్నమ్మ చిన్నాన్న, దైవమున్నాడు దైవమున్నాడు, నేను ఈ క్షణాన చూస్తున్నాను, నిజంగా ఇది దైవ సంకల్పమే అంది అరుస్తూ. ముగ్గురు శివాలయం వద్దకొచ్చారు. ఇక స్వామివారిని కూడా చూద్దాం చిన్నాన్న అంది ఆ అమ్మాయి. కష్టం తల్లి, బహుశా ఆయన ఈ సమయంలో కిందికి దిగిరారు, మనం ఆ పైనున్న గుహల వద్దకు వెళ్ళలేం, ఈ వర్షంలో బండల మీద జారుతుంది అని నచ్చ చెప్పబోతున్నారు. ఇంతలో ఆ వర్షంలో తలపై నుండి నీళ్లు జారువారుతూ ముడివీడిన జుట్టు పాయలుగా విడిపోయి తెల్లటి శరీర ఛాయతో శ్రీ స్వామివారు ఒక్కొక్క బండ మీద జాగ్రత్తగా కాలు వేస్తూ దిగివస్తున్నారు. సాక్షాత్తు పరమశివుడిలాగే గోచరిస్తున్నారు. శ్రీధరరావు దంపతులు అప్రయత్నంగా చేతిరెత్తి మొక్కారు. పక్కనే ఉన్న కుమారి కూడా నమస్కారం చేసింది. శ్రీ స్వామివారు వీళ్ళ దగ్గరకొచ్చి ఇంత శ్రమపడి రావాలా అన్నారు. ఈ లోపలే కుమారి స్వామివారికి మళ్ళీ ప్రణమిల్లింది, చేయెత్తి ఆశీర్వదించారు. మరో వారం రండి, మనం మాట్లాడుకుందాం అన్నారు స్వామివారు. ముగ్గురు మౌనంగా తలూపి వెనక్కొచ్చేశారు. తిరుగు ప్రయాణంలో జీపులో కుమారి తన భావోద్వేగాన్ని అణుచుకోలేకపోయింది. పిన్నమ్మ
మీరిద్దరి వల్ల ఒక గొప్ప అనుభవాన్ని పొందాను. దైవాన్ని దగ్గరగా చూశాను. భవిష్యత్తులో కూడా మీరెలా చెబితే అలా వింటాను. నా వివాహ విషయంలో కూడా అంది. శ్రీధర్రావు ప్రభావతి గారు ఆ మాల్యాద్రి లక్ష్మీ నృసింహస్వామికి తపోసాధనలో మునిగిపోయి ఉన్న శ్రీ స్వామి వారికి మనసులో నమస్కరించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారిని కలవడానికి వచ్చారు. అప్పుడు అక్కడ ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతని వయస్సు 20 ఏళ్ళు కూడా ఉండవు. అతన్ని చూసి, ఎవరు బాబు నువ్వు అని అడిగారు శ్రీధర్రావు గారు. అప్పుడు అతను, అయ్యా నేను శ్రీ స్వామివారి తమ్ముణ్ణి. నా పేరు పద్మయ్య నాయుడు. స్వామివారికి ఇంటి నుంచి వెచ్చాలు తీసుకుని వచ్చాను. ఇలా ప్రతి 20 రోజులకు ఒకసారి వస్తుంటానని చెప్పారు పద్మయ్య గారు. శ్రీధర్రావు గారు పద్మయ్య గారి మాటలు వింటూ ఉన్నారు. శ్రీ స్వామివారు మాలకొండలో సాధన చేసుకుంటాను అని నిర్ణయించుకోగానే ఇంట్లో మేమందరం మానసికంగా సిద్ధపడ్డాం. ఎంతకాలం స్వామివారు సాధన చేసుకుంటారో అంతకాలం మేము ఇంటి నుంచి ఇలా వెచ్చాలు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం అన్నారు పద్మయ్య గారు. అతన్ని చూసి శ్రీధర్రావు గారు చాలా సంతోషించారు. శ్రీరాముడు వనవాసం చేయాలని నిర్ణయం తీసుకోగానే లక్ష్మణుడు రాముల వారికి సేవ చేయాలని ఆయనతో కలిసి వనవాసానికి బయలుదేరినట్టు శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య గారు కూడా తల్లికి అన్నలకి అన్నయ్యకు వసూలు చేర్చే బాధ్యత నాది అని చెప్పారు. మాలకొండ తమ 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా ఏళ్ల నుంచి పద్మయ్య గారు శ్రీ స్వామివారికి ఇంటి నుంచి వసూలు తీసుకుని వస్తూనే ఉన్నారు. ఈ విషయాలు పద్మయ్య గారు శ్రీధర్రావు గారు మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీ స్వామివారు అక్కడికి వచ్చారు. పద్మయ్యను చూసి చిన్నగా నవ్వారు. స్వామివారు అతి కొద్దిసేపు మాత్రమే పద్మయ్యతో గడుపుతారు. కానీ పద్మయ్య గారికి ఆ కొద్దిపాటి దర్శనమే కొండంత సంతోషాన్ని ఇచ్చేది. ఆ రోజు పద్మయ్య గారు శ్రీధర్రావు గారికి పరిచయమయ్యాక పద్మయ్య గారు మాలకొండ ఎప్పుడు వచ్చినా శ్రీధర్రావు గారి ఇంటికి వచ్చేవారు. ప్రభావతమ్మ గారు కూడా పద్మయ్య గారిని తమ బిడ్డల్లో ఒకరిగా ఆదరించేవారు. పద్మయ్య గారు అంటారు, నేను ఏ కోరికలు కోరలేదు. ఇప్పుడు నేను ఏమాత్రపు స్థితిలో ఉన్నానంటే కారణం స్వామివారి ఆశీర్వాదమే అని. ఇప్పటికీ స్వామివారి సేవలు తరిస్తున్న ధన్యజీవి పద్మయ్య గారు. శ్రీ స్వామివారు ఆశ్రమవాసానికి సన్నద్ధులవుతున్నారని తెలుసుకున్నా కదా, శ్రీధర్రావు ప్రభావతి గారి మనసులో ఇంకా సందేహాలు తొలగిపోలేదు. శ్రీధర్రావు గారు మాలకొండకు తరచూ వెడుతూనే ఉన్నా ప్రభావతి గారు మాత్రం ఆయనతో కలిసి ఇంతకు ముందులా మాలకొండకు వెళ్ళడం లేదు. ప్రభావతి గారి మనసులో ఇద్దరము వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆయన ఆశ్రమం కోసం స్థలం కావాలని పట్టుబడతారేమో, తప్పించుకోలేక స్థలం విషయంలో వాగ్దానం చేసి స్థలం ఆయనకు దారిపోస్తే ఆయన ఇక సాధారణ జీవనానికి అలవాటు పడి ఇప్పుడున్న ఉన్నత స్థితి నుంచి దిగజారిపోతారేమో. మాలకొండ మీదున్న ఆ పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించిద్దామంటే ఆ పని పెట్టుకోవద్దని చెప్తున్నారు. ఈ సంకట స్థితి నుంచి బయటపడేదేలా అని సవాలక్ష ఆలోచనలతో సతమతమవుతున్నారు ప్రభావతి గారు. శ్రీధర్రావు గారు కూడా ఎటూ తేల్చుకోలేకున్నారు. ఈ లోపల కందుకూరు రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో మాలకొండ మీద ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి శ్రీధర్రావు గారే ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్గా శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారు. ఆయన కవి, పండితులు, అష్టావధాని, కడప ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రఖ్యాత సంస్కృత పండితులు శ్రీ విక్రాల శేషాచార్యులు గారిని, వారి ధర్మపత్ని శ్రీ దేవమ్మ గారులను సన్మానించాలని తీర్మానం చేసి ఆ వృద్ధ దంపతులను మాలకొండకు తీసుకొచ్చారు. వారిని ఘనంగా సన్మానించిన తర్వాత భక్తిపూర్వకంగా ప్రభావతి శ్రీధర్రావు గారు శ్రీ శేషాచార్యులు శ్రీదేవమ్మ గారుల కాళ్లకు నమస్కారం చేశారు. శ్రీదేవమ్మ గారు నిండు మనసుతో శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. శ్రీధర్రావు దంపతులు, అక్కడున్న మిగిలిన సభికులు, కవులు, రచయితలు, పండితులు, దేవాలయ సిబ్బంది అందరూ ఆశ్చర్యపోయారు. కారణం, శ్రీధర్రావు ప్రభావతి గారులకు 3 పిల్లలు, హైస్కూల్ చదువుల్లో ఉన్నారు. పైగా ఆవిడ పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ మహాసాధ్వి కొండంత మాలకొండస్వామి సన్నిధిలో నిండు మనసుతో పెద్దగా దీవించింది. శ్రీధర్రావు ప్రభావతి గారులు ముఖముఖాలు చూసుకోవడం, ఇతరులు కూడా ఆశ్చర్యంగా చూడడం గమనించిన శ్రీదేవమ్మ గారు ప్రభావతి గారిని పక్కకు పిలిచి, అమ్మాయి, నా దీవెనలో ఏమైనా పొరపాటు ఉందా తల్లి? నాకెలాగూ సంతాన యోగం లేదు, మీకు కూడా పిల్లలు లేరేమోనని భావించి అలా దీవించాను అన్నారు. ప్రభావతి గారు ఆవిడకు విషయమంతా చెప్పి, ఈ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి సన్నిధిలో మీరు దీవించారు, మీ వాక్కు వృధా పోదు, ఆ స్వామి లీల ఎలా ఉందో ఎలా మలిస్తే అలా జరుగుతుంది అన్నారు.
ఆ తర్వాత ప్రభావతి శ్రీధరరావు గారు వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టించి సగౌరవంగా సాగరంపి శ్రీ స్వామివారి దర్శనం కొరకు పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళారు. అంతకు ముందు రోజు శ్రీధరరావు గారి అన్నయ్య గారు కూతురు కుమారి చెప్పిన ఉదంతమంతా విని శ్రీ స్వామివారికి ఒక జంట చర్మాన్ని పంపారు. అలాగే ప్రభావతి గారి నాన్నగారు కూడా వచ్చున్నారు. వారిని కూడా తోడ్కొని జింక చర్మాన్ని తీసుకుని శ్రీ స్వామివారి వద్దకు చేరారు. శ్రీ స్వామివారు ప్రశాంతంగా పార్వతీదేవి పాదాల వద్ద కూర్చుని ఉన్నారు. వీళ్లను చూడగానే దగ్గరకొచ్చి ప్రభావతి గారి నాన్నగారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, మీరు నమ్మిన వైష్ణవ భక్తినే కొనసాగించండి అని చెప్పారు. అంత ప్రశాంతంగా ఉన్న స్వామివారు హఠాత్తుగా శ్రీధరరావు గారి దంపతుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ, మీకు నేను ఇంతకుముందే చెప్పున్నాను శ్రీధరరావు గారు, ఈ అమ్మవారి ఆలయానికి మరమ్మతులు చేసి సహజంగా రాతిలో ఏర్పడ్డ ఈ మందిరానికి హంగులు ఏర్పరిచి ఉన్న పవిత్రత పోగొట్టకండి. నాకు వచ్చింది దైవాజ్ఞ, దానిని నేను అతిక్రమించలేను. మీరు లేనిపోని శంకలు పెట్టుకోకుండా స్థల నిర్ణయం చేయండి, మీకు మేలు జరుగుతుంది అన్నారు. సాక్షాత్తు ఆ లక్ష్మీ నృసింహుడే కోపంతో ఆజ్ఞాపిస్తున్నట్లు ఇద్దరూ అనుభూతి చెందారు. వారి మనసులోని భయాలన్నీ ఆ నిమిషంలో తొలగిపోయాయి. సరే స్వామి, మా పొలమే రెండు ప్రదేశాల్లో ఉంది, మీరు వచ్చి చూసి ఏది కావాలో నిర్ణయిస్తే దానిని మీరు కోరుకున్నంత ఇస్తాం. మీ తపోసాధనకు మా వంతు సహకారం అందించి మా జీవితాలు ధన్యం చేసుకుంటాం అన్నారు శ్రీధరరావు గారు. శ్రీ స్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించారు. తిరిగి మొగలిచెల్లకు ఆ దంపతులు చేరారు. విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదము, శ్రీ స్వామివారి ఆజ్ఞ రెండు ఆ దంపతుల మెదలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి. జరిగేదేదో జరగక మానదు అనే మాట ఇతరులతో అనునాయంగా చెప్పడానికి బాగానే ఉంటుంది. తనదాకా వస్తే స్థిమితంగా ఉండడం చాలా కష్టమైన విషయం. అది అనుభవానికి వస్తుందా దంపతులకు? శ్రీ స్వామివారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. మాలకొండలో ఇక ఉండడం కుదరదు అని కూడా చెప్పేశారు. మీదే నిర్ణయం అని చెప్పేశారు. ఆ మరుసటి శనివారం నాడే శ్రీధరరావు దంపతులు మాలకొండ వెళ్లారు. నేరుగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనం చేసుకుని ఇతర పనులు చేసుకుందామని దంపతులిద్దరూ గర్భాలయంలో ప్రవేశించారు. శ్రీ నరసింహస్వామి వారిని చూసిన ప్రభావతి గారికి ఆ లక్ష్మీనరసింహుడు త్రుళ్ళి త్రుళ్ళి నవ్వుతున్నట్లు, తాము నిలుచున్న గర్భగుడి ఊగుతున్నట్లు అనుభూతి చెందసాగారు. గట్టిగా కళ్ళు మూసుకుని, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం అని మనసులో చెప్పుకుని కళ్ళు తెరిచారు. ఒక కాంతిపుంజం శ్రీ లక్ష్మీ నృసింహుడి విగ్రహంలోంచి తామిద్దరిని తాకుతూ గర్భాలయం దాటి వెలుపలకు వెళ్లిపోయినట్లు తోచింది. ప్రభావతి గారు భ్రమపడలేదు, సాక్షాత్తు అనుభూతి చెందారు. పక్కనే ఉన్న శ్రీధరరావు గారిని పట్టుకుని మెల్లిగా, ఏమండి, ఒక కాంతిరేఖ స్వామివారిలో నుంచి వచ్చి మనల్ని తాకుతూ బయటికి వెళ్ళింది, నాకెందుకో ఆ స్వామి అంశ అనిపిస్తోంది అన్నారు. ప్రభావతి, మనం గుడిలో ఉన్నాం, నీకు నరసింహస్వామిని చూసిన ఆవేశంలో ఏదో భ్రమ కలుగుతూ ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని కొద్దిగా మందలింపుగా అన్నారు. కానీ ప్రభావతి గారికి ఆ అనుభూతి వదలలేదు. ఒక మహాద్భుత తేజపుంజం అది, స్పష్టంగా చూశాను నేను, ఇది భ్రమ కాదు, ఈ సంకేతం దేనికి? రకరకాల ఆలోచనలతో ఆలయం నుంచి వెలుపలకు వచ్చారావిడ. అక్కడ ప్రభావతి గారి చిన్నత్తగారు, శ్రీధరరావు గారి తల్లిగారి చెల్లెలు కలిశారు. అలాగే మరో బంధువైన రమణయ్య గారు వచ్చి ఉన్నారు. రమణయ్య గారిది మొగిలిచెల్లకు దగ్గరలో గల పొట్టిపల్లి గ్రామం. తాను మొగిలిచెల్ల సరిహద్దుల దాకా ఈ దంపతులతో కలిసి వచ్చి అక్కడి నుంచి పొట్టిపల్లి పెడతానని చెప్పారు. చిన్నత్తగారు శ్రీధరరావు గారి తల్లిగారిని చూడడానికి మొగిలిచెల్ల వస్తానన్నారు. సరే, అందరము ఎద్దుల బండిలో పెడదాం, ఒకసారి శ్రీ స్వామివారిని దర్శించుకుని అటు నుంచి అటే పెడదాం అని నిర్ణయించుకొని అందరూ శ్రీ స్వామివారున్న పార్వతీదేవి మఠం వద్దకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో శ్రీ స్వామివారు దిగంబరంగా కూర్చొని ఒక పక్క జింక చర్మం దండ కమండలాలను పెట్టుకుని కుడి నాసిక ఎడమ నాసికల్ని వేళ్లతో మూస్తూ శ్వాస క్రమాన్ని గమనిస్తూ వేళ్లను చూసి చిన్న పిల్లాళ్ళ సంతోషంతో నిలబడి, మీరొస్తున్నారని ఆదేశం వచ్చింది, మీకోసమే దిగివచ్చి ఇక్కడున్నాను, పదండి, మీతో పాటు నేను మీ గ్రామానికి వస్తున్నాను అన్నారు. ఒక్కసారిగా కంగుతున్నారు శ్రీధరరావు ప్రభావతి గారు. వారిద్దరూ శ్రీ స్వామివారిని తమ వెంట మొగిలిచెల్లకు తీసుకుపోవడానికి మానసికంగా సిద్ధంగా లేరు. పైగా ఇప్పటికిప్పుడు ఈ యోగికి ఏ ఏర్పాట్లు చేయాలో తెలియదు. ఆ పక్క రోజు కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలనకు వస్తామని చెప్పి ఉన్నారు. ఆ ఏర్పాట్లు చూడాలి. తమతో పాటు ప్రస్తుతం మరో ఇద్దరు కూడా వస్తున్నారు.
ఎంతమంది ఆ బండిలో ఎలా ఆలోచిస్తున్నారు? శ్రీధర్రావు గారు గంభీరంగా మాతో పాటు ఆ బండిలో మీరు రాగలరా అన్నారు. ప్రభావతి గారికి చిరాకేసింది. ఏమిటి మనిషి అనుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారు పెద్దగా నవ్వుతూ, నేను పుట్టింది రైతు కుటుంబంలోనే, ఎద్దులు బండి అన్నీ అలవాటే, ఏం పర్లేదు, అమ్మకు సందేహంగా ఉంది శ్రీధర్రావు గారు, అది ఆలోచించండి అన్నారు. ప్రభావతి గారు ఏదో చెప్పబోయే లోపే అప్పటిదాకా నవ్వుతూ ఉన్న శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయి అమ్మా అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అన్న శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదం ప్రభావతి శ్రీధరరావు గారి చెవుల్లో ఘంటానాదంలో వినబడింది. ఆ మహాతల్లి దీవెన ఈ నిమిషంలో ఈ స్వామివారి రూపంలో సాక్షాత్కారమైంది. మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి ఆలయంలో ఈ ఉదయం తమను తాకుతూ వెళ్లిన కాంతిపుంజం ఇదేనేమో, ఎప్పుడు లేనిది ఆ నరసింహుడు త్రుళ్ళి త్రుళ్ళి నవ్విన కారణమో ఇదేనేమో అని ప్రభావతి గారు తలపోస్తున్నారు. సరే, కొండంత లక్ష్మీనరసింహుడి ఆదేశం ఇదే అయితే తమ పూర్వజన్మ సుకృతం వలన ఈ యోగి పుంగవుడు తమకు ఈ వయసులో దొరికిన కుమారుడిగా భావించి తరిద్దామని ఆవిడ నిర్ణయించుకున్నారు. అదేమీ లేదు నాయన, యోగుల కొరకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో తెలియక సతమతమవుతున్నాను అన్నారు ప్రభావతి గారు. దిగంబరిని, సర్వసంగ పరిత్యాగిని, నాకు ఏర్పాట్లేముంటాయి తల్లి, మీ ఇంట్లో ఏ లోటు ఉండదని నాకు తెలుసు. అవధూత లక్షణాలు మీకు కొత్త కదా, అవసరం వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను. శ్రీధర్రావు గారు, కాలాతీతమవుతోంది, ఇక బయలుదేరదాం అన్నారు స్వామి. శ్రీధర్రావు గారి వెంట ఉన్న వారి పిన్నమ్మ కౌసల్యమ్మ గారు, రమణయ్య గారు జరుగుతున్న ఈ తతంగమంతా విస్తుపోయి చూస్తున్నారు. తమతో పాటు ఈ దిగంబర యోగి అదే బండిలో ఎలా కూర్చుని వస్తాడు, తామెలా సర్దుకోవాలి, ఈ భార్యాభర్తలు వెర్రి వెంగడ పల్ల అన్నిటికీ తలుపుతూ ఉన్నారే, తాము సరే మొగలచెల్ల గ్రామస్తులు వివిధ రకాలుగా అనుకోరా, వీళ్ళిద్దరికీ ఆ ఆలోచన లేదే, భగవంతుడా ఇదేం చోద్యం అని పరిపరి విధాలా మనసులోనే మదన పడుతూ ఉన్నారు. మరి వారి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహించారో ఏమో, గబుక్కున పార్వతీదేవి మఠంలోపలికి వెళ్ళి ఒక వస్త్రాన్ని మొలకు చుట్టుకొని మరొక వస్త్రాన్ని భుజాల మీద చుట్టూరా వేసుకుని బయటకొచ్చి కౌసల్యమ్మ గారితో, ఇప్పుడు సరిపోయిందా అన్నారు నవ్వుతూ. కౌసల్యమ్మ గారు నిర్ఘాంతపోయారు. తమ మనసులో సందేహం ఒక్క క్షణంలో పసిగట్టి పరిష్కరించిన శ్రీ స్వామివారికి నమస్కారం చేశారు. అందరికంటే ముందుగా శ్రీ స్వామివారే బండిలోకి ఎక్కి కూర్చున్నారు. వారి పక్కన శ్రీధర్రావు గారు, ఆయన పక్కన ప్రభావతి గారు, ఇటు చివరన కౌసల్యమ్మ రమణయ్య గారు కూర్చున్నారు. బండి మెల్లిగా మొగలిచెల వైపు బయలుదేరింది. ప్రభావతి గారి మనసులో మరో సందేహం మొదలైంది. ఇంటి దగ్గర తన అత్తగారు శ్రీధర్రావు గారి తల్లిగారున్నారు. పెద్దావిడ, ఇంతకాలం తామిద్దరం మాట్లాడుకుంటుంటే శ్రీ స్వామివారి గురించి మొత్తం వినిమున్నారు. రెండు మూడు సార్లు తమతో ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అందరినీ నమ్మకండి నాయన అని సున్నితంగా హెచ్చరించబడినారు. మరి ఇప్పుడు ఏకంగా శ్రీ స్వామివారిని ఇంటికి తీసుకొస్తే ఆ పెద్దావిడ ఏమంటారో అని అనుకుంటూ కళ్ళు మూసుకున్నారు. అన్ని సవ్యంగా జరుగుతాయమ్మా, శ్రీ స్వామివారి కంఠంలోంచి వచ్చిందా మాట, ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు ప్రభావతి గారు. శ్రీ స్వామివారు ఎటో చూస్తున్నారు. అన్ని సవ్యంగానే జరుగుతాయి, మళ్ళీ అదే మాట ఆయన నోటి నుంచి వచ్చింది. ఇంతలో ఒక గాలి తెర శ్రీ స్వామివారు కూర్చున్న వైపు నుంచి మిగిలిన వాళ్ళందరినీ తాకుతూ వెళ్ళింది. ఒక రకమైన దుర్గంధం బండంతా వ్యాపించింది. అందరూ గబుక్కున తమ ముక్కు మూసుకున్నట్లు చేతులు అడ్డం పెట్టుకున్నారు. శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి వైపు చూశారు. ఎంత యోగైనా ఈ వాసనేమిటి, ఇలాంటి కంపు ఎలా భరిస్తాం అని ప్రభావతి గారు అనుకున్నారు. ఫక్కున నవ్వారు శ్రీ స్వామివారు. అమ్మా, వారం రోజులుగా సమాధి నిష్ఠలో ఉన్నాను, స్నానం కూడా చేయలేదు, అసలు ఆ ధ్యాసే కలగలేదు నాకు, మరి నా శరీరం నుండి దుర్గంధం కాక మరేమొస్తుంది అన్నారు. ఈసారి దంపతులిద్దరే కాక మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. తమ మనసులోని ప్రతి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహిస్తున్నారు. ఇంతలో మరో గాలి తిమ్మర మళ్లీ వీచింది. ఈసారి అత్యంత సుగంధ పరిమళం చుట్టూ వ్యాపించింది. ఎంత మంచి వాసన,
ఎక్కడదో అప్రయత్నంగా రమణయ్య గారు పైకనేశారు. శ్రీ స్వామివారు తన చేతి వేళ్లకు పెరిగిన గోళను చూసుకుంటున్నారు. తమ వెంట వస్తున్నది ఎవరో పిచ్చివాడు కాదని సమస్తము తెలిసిన ఒకానొక సిద్ధపురుషుడే ఈ దిగంబర యోగిగా తమను ముగిరిచల గ్రామాన్ని పునీతం చేయడానికి సాధారణ మానవులలా మారి తమ వెంట వస్తున్నాడని, తమ జన్మజన్మల పాపాలు ప్రక్షాళన చేయడానికి తమ ఇంట అడుగు పెడుతున్నాడని ప్రభావతి శ్రీధర దంపతులకు స్పష్టంగా తెలిసొచ్చింది. స్వామి లక్ష్మీ నృసింహ, నీదే భారం తండ్రి, శరణు అని అనుకున్నారు. శ్రీ స్వామివారితో సహా శ్రీధర దంపతులు, కౌసల్యమ్మ గారు, రమణయ్య గారు అందరూ మొగలిచెల సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి రమణయ్య గారు తాను పొట్టిపల్లి వెళ్లిపోతానని చెప్పి బండి దిగి శ్రీధరరావు గారి వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయారు. శ్రీ స్వామివారిని తోడ్కొని దంపతులిద్దరూ తమ ఇంటికి చేరారు. కౌసల్యమ్మ గారు ముందుగా బండి దిగి ఇంటిలోకి వెళ్లారు. ప్రభావతి గారు కూడా దిగి గబగబా వెళ్లి శ్రీ స్వామివారు కాళ్ళు కడుక్కోవడానికి ఒక బకెట్తో నీళ్లు సిద్ధం చేశారు. ఈ లోపల శ్రీధరరావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు మెల్లగా బయటకొచ్చారు. ఆవిడ శ్రీ స్వామివారిని చూసి ఏమని వ్యాఖ్యానిస్తారో అని ప్రభావతి శ్రీధరరావు గారు మదనపడసాగారు. శ్రీ స్వామివారు కాళ్ళు కడుక్కొని నేరుగా సత్యనారాయణమ్మ గారి ముందు చిరునవ్వుతో నిలబడ్డారు. ఆవిడ అవాక్కైపోయినట్లుగా మారిపోయి అప్రయత్నంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేసి, స్వామి మీరు ఇక్కడికే వచ్చారా, మిమ్మల్ని చూడగలనో లేదో అని ఈరోజు చాలాసార్లు లోపల బాధపడుతున్నాను, నా కోసమే వచ్చినట్లుంది నాయన అన్నారు. శ్రీధర్రావు ప్రభావతి గారులకు ఆశ్చర్యంగా ఉంది. అంతకుముందు బండిలో శ్రీ స్వామివారు అన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నమాట ఇప్పుడు అక్షరసత్యమై కూర్చుంది. శ్రీ స్వామివారు ఎంతో ప్రసన్నంగా, అమ్మా ఆరోగ్యం నెమ్మదిగా ఉందా అని అడిగి ఆమె చేతులను స్పృశించి ఇంటి వరండాలోకి వచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది ఆ సన్నివేశం చూస్తే. సత్యనారాయణమ్మ గారు పట్టరాని సంతోషంతో, అమ్మాయి ప్రభావతి, స్వామివారికి ఏ లోటు చేయకండమ్మా, అన్నీ దగ్గరుండి చూడండి, నువ్వు శ్రీధరుడు, ఇదిగో మా చెల్లెలు వచ్చింది కదా, అది నేను మాట్లాడుకుంటూ ఉంటాం, మా గురించి ఆలోచించకండి, ముందు మీరిద్దరూ స్వామివారికి ఏర్పాట్లు చూడండి అన్నారు. ఆవిడ ముఖంలో ఆనందం తాండవిస్తోంది. శ్రీ స్వామివారు మళ్ళీ ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మా నాకు ఒక గ్లాస్ పాలు చాలు, మీరు విశ్రాంతి తీసుకోండి అన్నారు. శ్రీ స్వామివారు బావి వద్ద స్నానం చేస్తూ శ్రీధరరావు గారితో, ఈ బావి ఇక్కడ ఉండకూడదు అన్నారు. అది మా నాన్నగారు తప్పించింది, ఆయనకు వాస్తు పైన దైవం పైన పెద్దగా నమ్మకం లేని వ్యక్తి అన్నారు. అలాగా సరేలేండి, కాలమే దిద్దుతుంది అన్నారు. ఆ తర్వాత శ్రీధరరావు గారింటి ఆవరణలోనే ఉన్న మరో ఇంట్లో స్వామివారికి బస ఏర్పాట్లు చేశారు. శ్రీ స్వామివారు ఒక్క గ్లాస్ పాలు త్రాగి ఆ ఇంట్లోకి వెళ్ళి ధ్యానంలో మునిగిపోయారు. మరునాడు ఉదయాన్నే శ్రీధరరావు దంపతులు శ్రీ స్వామివారిని వెంట పెట్టుకుని మొగలిచెర్లకు దక్షిణంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పొలం వద్దకు తీసుకువెళ్లారు. ఆ మొత్తం పొలం బీడివారు ఉంది, పూర్తిగా రేగు చెట్లమయం, గొర్రెలు కాచుకునే వాళ్లు తిరిగే కాలిబాటలు, ముళ్ళు, సన్నని పలుకురాళ్లు చూడకుండా పాదం మోపితే కసును దిగుతాయన్నట్లుగా ఉన్నాయి. ఆ భూమి పేరు ఫకీర్ సాహెబ్ మాన్యం, ఎవరో ఫకీరు కొన్ని తరాల కిందట అమ్ముకుని వెళ్లిన భూమి. శ్రీ స్వామివారు బండి దిగి ఆ నేలపై పాదం మోపారు. ఆయన ముఖంలో ఒక్కసారిగా ఎక్కడా లేని కాంతి వచ్చింది, తేజోరూపుడిగా మారిపోయారు. పట్టరానంత సంతోషంతో, ఇదే భూమి, ఇదే భూమి, నేను కోరుకున్నది, నాకు కావాల్సింది ఇదే, ఈ పవిత్ర భూమి కోసమే నేను ఇంతకాలం వేచి ఉంది, నా తపస్సుకు అనువైంది. శ్రీధరరావు గారు, ఇది క్షేత్రం, దత్తక్షేత్రం, మీ దంపతులకు ఇక్కడ ఈశ్వర సాక్షాత్కారం అయింది అవునా అంటూ పసిపిల్లాడు తిరిగినట్లు ఆ భూమిలో తిరగసాగారు. ఈశ్వర సాక్షాత్కారమా, ప్రభావతి గారికి చప్పును గుర్తొచ్చింది. కొన్ని సంవత్సరాల కిందట ఒక శివలింగం ఈ భూమిలోనే వారికి దొరికింది. ఆ శివలింగం ప్రస్తుతం వారింట్లో పూజామందిరంలో ఉంది. అది జరిగి కూడా చాలా ఏళ్ళయింది. శ్రీ స్వామివారు గుర్తు చేశారు. దంపతులిద్దరూ శ్రీ స్వామివారి ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్నారు. సిద్ధులు సాధకుల గురించి వినుమన్నారు కానీ ప్రత్యక్షంగా వారి ప్రవర్తన ఇదే చూడటం. శ్రీ స్వామివారు అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అక్కడ నుండి కొద్ది దూరంలోనే ఉన్న
మన్నేరు నది వద్దకు అందరూ వెళ్ళారు. శ్రీ స్వామివారు ఆ నది నీటిలో కేరింతలు కొడుతూ స్నానం చేశారు. ఇది మార్కండేయ నది. అది ఫకీరు భూమి. ఫకీరు అంటే సాధు అని అర్థం. నా తపస్సు, నా శేష జీవితం ఇక ఇక్కడే. ఇది దత్తక్షేత్రం. భవిష్యత్తులో మహాపుణ్యక్షేత్రం అవుతుంది. శ్రీధర్రావు గారు, అమ్మ ఇద్దరు వినండి, ఇది పుణ్యక్షేత్రం. సాక్షాత్తు దత్తుడి భూమి. నా తపస్సుకు ఇంతకంటే అనువైంది లేదు అన్నారు. మన్నేరు నుంచి మరలా ఫకీరు మాన్యంలోకి వచ్చి కొంతసేపు గడిపిన తర్వాత అందరూ మొగలి చెల్ల చేరారు. శ్రీ స్వామివారు ధ్యానానికి వెళ్ళిపోయారు. శ్రీ స్వామివారు పీట మీద కూర్చున్నారు. ఆయన ముందు విస్తరి వేసి అందులో తాను చేసిన కూరలు పప్పు వడ్డించి అన్నం కూడా పెట్టి ఆపై నెయ్యి కూడా వేసి ఆయన వైపు చూశారు ప్రభావతి గారు. ఆ పక్కనే శ్రీధర్రావు గారు కూర్చుని ఉన్నారు. శ్రీ స్వామివారు విస్తరిలో వడ్డించిన పదార్థాల వైపు ఒక్కసారి తేరిపారా చూసి, అమ్మా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఉంటే అవి కూడా వడ్డించమ్మా అంటూనే అప్పటిదాకా విస్తరిలో ఉన్న పదార్థాలన్నీ అన్నంలో ఒకటిగా కలిపేశారు. అమ్మా ఆ పెరుగో మజ్జిగో అది కూడా తీసుకురా అమ్మా అన్నారు. ప్రభావతి గారు నొచ్చుకున్నారు. పక్కనున్న శ్రీధర్రావు గారు మౌనంగా చూస్తున్నారు. అది కాదు నాయన, మీకోసమని రుచిగా శుచిగా చేశాను. మీరు ఇలా, ఆవిడ మాట పూర్తి కాకముందే, అమ్మా నేను సన్యాసిని, మా సన్యాసులకు రుచులు ఉండకూడదు తల్లి, అలా రుచిగా అలవాటు పడితే జిహ్వా అదే రుచి, అంతకంటే ఇంకా మంచిదేదన్నా ఉంటే ఆ రుచి కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు నువ్వు చేశావే ఈ బెండకాయ కూర బాగుందనుకో, ప్రభావతమ్మ చేసిన బెండకాయ కూర బాగుంది, మరోసారి తినాలనిపిస్తుంది. ఇంకొకరు చేసిన చారు మహత్తరంగా ఉందని దానిని కోరుకుంటుంది. అందుకనే యోగులు, సిద్ధులు, సాధకులు, సన్యాసులు తమ అహాన్ని చంపుకుని 4-5 ఏళ్లలో భిక్ష స్వీకరించి దానిని ఒకే ముద్దగా చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. జిహ్వను అరికట్టడం సాధకుల మొదటి లక్షణం. ఈరోజు మీ ఇంట్లో ఉన్నానని నీవు చేసిన ప్రతి పదార్థాన్ని విడివిడిగా రుచి చూస్తూ భుజిస్తే రేపటి నుండి ఈ నాలుక నా మాట వింటుందా? వేసే తల్లి, నీవు చేసిన అన్ని పదార్థాలు ఒకేసారి వడ్డించు అన్నారు స్వామి. ప్రభావతి గారు ఇక చేసేదేమీ లేక తాను చేసిన పాయసం కూడా తెచ్చి పెరుగుతో సహా విస్తరిలో వడ్డించారు. శ్రీ స్వామివారు అన్నీ కలిపేసి తినేశారు. ఆ తర్వాత శ్రీధర్రావు గారు, ప్రభావతి నీకు గుర్తుందా, మనం కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య గారి గురించి విని ఉన్నాం. వారు కూడా ఇలాగే జిహ్వను అదుపులో పెట్టుకోవడానికి ఒకసారి గోమయంతో తమ నాలుకను శుద్ధి చేసుకున్నారు. ఆ అనుభవాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన అదృష్టం ఏమిటంటే ఒకనొక సాధకుడికి కొంతకాలం పాటు ఆశ్రయమిచ్చి సేవ చేసుకోగలగడం అన్నారు. ప్రభావతి గారు కూడా మనసులో సమాధాన పడ్డారు. శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించిన తర్వాత ఈ దంపతులను పిలిచి, మీకు లభ్యమైన శివలింగం పూజాపీఠంలో ఉందన్నారు కదా, ఒకసారి చూపించండి అన్నారు. శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారిని తమ పూజా గదిలోకి తీసుకువెళ్లి పూజాపీఠంలో ఉన్న శివలింగాన్ని చూపారు. శ్రీ స్వామివారు ఆ శివలింగాన్ని చేతిలోకి తీసుకుని దానిని తన హృదయానికి ఆనందించుకొని ఒకానొక సమాధి స్థితిలోకి వెళ్లారు. సుమారు 10-15 నిమిషాల పాటు శ్రీ స్వామివారు అలా నిశ్చలంగా ఉండిపోయి తిరిగి జాగ్రత్తగా పూజాపీఠంలో ఆ శివలింగాన్ని యథాస్థానంలో ఉంచారు. మీ ఇంటికి ఈశ్వరుడొచ్చాడు, నేను వచ్చాను. అమ్మా నీది వైష్ణవ భక్తి, ఆ లక్ష్మీ నృసింహుణ్ణే కొలుస్తున్నావు. ఇక ఆలస్యం చేయకుండా ఉదయం మనం చూసిన పొలంలో బావి తవ్వించే కార్యక్రమం చేద్దాం, మీరే మొదలు పెట్టాలి. శ్రీ స్వామివారు అప్పుడు మాట్లాడిన మాటల్లో శ్రీధర్రావు ప్రభావతి గారులకు పొంతను ఉన్నట్టు అనిపించలేదు. సగం సగం మాట్లాడారేమో అని సరిపెట్టుకుని, బావి ఎక్కడ తవ్వించాలి నాయన అని మాత్రం ప్రభావతి గారు అడిగారు. రేపు ఉదయాన్నే స్థలం నిర్ణయం చేసి నేను తిరిగి మాలకొండ వెళ్ళిపోతాను, గృహస్థుల వద్ద ఎక్కువ కాలం మాలాంటి సన్యాసులు ఉండరాదు అన్నారు. అన్న విధంగానే మరుసటి రోజు పొద్దున్నే బావి త్రవ్వడానికి స్థలాన్ని చూపారు. స్వామి ఈ పొలంలో నీటి లభ్యత తక్కువ, జలం పడదేమో అన్నారు శ్రీధర్రావు గారు. పాతాళ గంగ కూడా పైకొస్తుంది శ్రీధర్రావు గారు, మీరు పని మొదలు పెట్టండి, అన్నీ సమకూరుతాయి అన్నారు నవ్వుతూ. ఇక నేను మాలకొండకు పెడతాను అన్నారు.
శ్రీధరరావు దంపతులు సరేనని చెప్పి శ్రీ స్వామివారిని మాలకొండకు తమ బండిలో పంపారు. మళ్ళీ ఆ దంపతుల మనసులో సందేహం మొదలైంది. స్వామివారికి సొంత పొలం ఉంది కదా, మన భూమడిగి అందులో మన చేత బావి తవ్వించి ఆశ్రమ నిర్మాణం చేయడం ఎందుకు? ఈసారి ఆయనను కలిసి ఈ సందేహ నివృత్తి చేసుకుందామని అనుకుని ఇంటికి వచ్చేశారు ఆ దంపతులు. శ్రీ స్వామివారు తిరిగి మాలకొండకు వెళ్లిపోయారు. శ్రీ స్వామివారు శ్రీధర దంపతులను తమ తపో సాధన కొరకు భూమి అడిగారు. ఆ భూమి భవిష్యత్తులో ఒక మహాపుణ్యక్షేత్రంగా దత్తక్షేత్రంగా మారుతుందని కూడా చెప్పారు. అందులో తాను సూచించిన స్థలంలోనే బావిని తవ్వించమని చెప్పారు. ఇక్కడ శ్రీధరరావు ప్రభావతి దంపతులిద్దరూ స్థలం ఇవ్వడం గురించి ఎటువంటి శంకలు పెట్టుకోలేదు. కాకపోతే ఆశ్రమ నిర్మాణం కూడా తమనే చేయమని చెబితే అది తమకు ఆర్థికంగా భారమవుతుందని లోపల బాధపడుతూ ఉన్నారు. సరే, ఆ విషయం నేరుగా శ్రీ స్వామివారికి చెప్పుకొని తమ సందేహాలను కూడా తీర్చుకుందామని నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు కడప ప్రాంతం నుండి ఒక సిద్ధాంతి మొగిలిచెల గ్రామానికి వచ్చాడు. ఆయన భూమి లోపలి జలంను గుర్తించగలడని, ప్రఖ్యాతి బావిలకర సహాయంతో భూగర్భ జలజాడలు చెప్పగలడని పేరు. శ్రీధరరావు గారికి ఒక ఆలోచన వచ్చింది. నిన్న శ్రీ స్వామివారు బావి కోసం స్థలాన్ని చూపారు కదా, ఈ సిద్ధాంతిని కూడా ఆ భూమి వద్దకు తీసుకుపెడితే ఈయన ఎక్కడ గుర్తుపెడతాడో చూద్దామని అనుకుని ఆ సిద్ధాంతిని వెంట పెట్టుకుని ఫకీరు మాన్యానికి వెళ్లారు. ఆ సిద్ధాంతి తమ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సూచించిన స్థలం సరిగ్గా శ్రీ స్వామివారు గుర్తుపెట్టింది. శ్రీధరరావు గారి మనసులో ఏమూలన ఉన్న చిన్నపాటి సందేహం కూడా పటాపంచలైపోయింది. ఏ మహత్కార్యం కోసమో ఆ సాధకుడు తమను భూమి ఇవ్వమన్నాడు. తాము రోజుకో సందేహంతో ఊగిసిలాడుతూ ఉన్నాం, ఇక ఎటువంటి సందేహము లేకుండా బావి పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు. ఆశ్రమం నిర్మాణం గురించి నేరుగా శ్రీ స్వామివారి వద్దే తమ ఆసక్తిత చెప్పుకుందామని కూడా అనుకున్నారు. ఆ రోజే బావి పని కొరకు కూలీలను మాట్లాడి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించారు. మరుసటి శనివారానికి దాదాపు 12 అడుగుల లోతుగా తవ్వకం పూర్తయింది. శనివారం నాడు సాయంత్రంగా శ్రీధరరావు దంపతులు శ్రీ స్వామివారిని పార్వతీదేవి మఠం వద్ద కలిశారు. శ్రీ స్వామివారు నవ్వుతూ స్థలం గురించి సందేహమేమీ లేదుగా అన్నారు. శ్రీధరరావు గారు ఏదో చెప్పబోయేంతలో ప్రభావతి గారు ఒక అడుగు ముందుకు వేసి, నాయన నా సందేహం అడగనా అన్నారు. అడుగు తల్లి అన్నారు శ్రీ స్వామివారు. సన్యాసులు సాధకులు ఏది పరిగ్రహించకూడదని నియమం ఉందని విన్నాను. మీరు ఆశ్రమం కోసం భూమి అడుగుతున్నారు, ఇది ప్రలోభానికి మొదటి మెట్టు కాదా అన్నారు ప్రభావతి గారు. శ్రీ స్వామివారు ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు. తల్లి, నీ సందేహం నిజమే. నాకున్న స్వంత ధనంతో నేను ఆశ్రమ నిర్మాణం చేసుకుంటే అది భవిష్యత్తులో క్షేత్రంగా మారినప్పుడు మా బంధువులు దాని మీద హక్కుదారులై ఆ క్షేత్రాన్ని దర్శించే భక్తులను ఇబ్బంది పెట్టవచ్చు. అనేక ఆశ్రమాలను నేను చూశాను, అందుచేత నాది కానిది నేను పరిగ్రహించి అది కూడా నిర్మోహమాటంగా తీసుకొని ఆశ్రమం నిర్మించి నా శేష సాధన ముగించుకొని మోక్షప్రాప్తి పొందిన తర్వాత ఆశ్రమం ఒక పుణ్యక్షేత్రంగా మారినప్పుడు నా బంధువులకు ఎటువంటి అధికారాలు ఉండవు, అందరు భక్తులలాగానే వారు వస్తారు వెడతారు అని చెప్పి మళ్ళీ కొద్దిసేపు మౌనం పాటించి, అమ్మా ఆశ్రమ నిర్మాణం గురించి మీరు కలత చెందవద్దు, ఆ భారం మీ మీద పడదు, మీరు గృహస్థులు, మీ బాధ్యతలు మీకున్నాయి, నిర్మాణానికి రావలసిన వారే వస్తారు, మీరేమీ ఆందోళన పడవద్దు అన్నారు. శ్రీధరరావు ప్రభావతి గారు నిర్ఘాంతపోయారు. తమ మనసులో పీడిస్తున్న సందేహం తాము అడగక ముందే నివృత్తి చేశారు. భార్యాభర్తలిద్దరూ తేలికపడ్డ మనసుతో శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి మొగలిచెల్ల బయలుదేరారు. ఇంతలో శ్రీ స్వామివారు, అమ్మా నీ దేవీ పూజ కోటి పూర్తయిందా అని అడిగారు. మొగలిచెల్ల శ్రీ అవధూత స్వామి చరిత్ర గురించిన మరిన్ని విశేషాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందాలంటే కిందనున్న బెల్ ఐకాన్ నొక్కండి. సర్వం శ్రీ దత్తకృప. సర్వే జన సుఖినో భవంతు. వరదం భక్తవత్సలం ప్రసన్నార్తి హరం వందే స్వతృగామీ నమావతు.
వరపరాయణం నారాయణం విభుం వందే స్మతృగామి నమావతు